నమో అగైన్ అంటే నరేంద్ర మోడీ గారు మళ్ళీ ముచ్చటగా మూడోసారి అని అంటున్నారు. అయితే నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ఎందుకు? పేదరికం నిర్మూలన జరిగిందా? యువతకి ఉద్యోగాలు వచ్చినాయా? తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయా? లేకపోతే ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయి భారతదేశంలో అని అంటే వై నమో అగైన్ అంటే మురళీధర్రావు గారు ఏం చెప్తారు? ఈ దేశంలో 1952 నుంచి ఎన్నికలు అనేది ప్రారంభమైన తర్వాత కాంగ్రెసు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇలా మనం చాలామంది ప్రధానమంత్రులను చూశాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, అంటే ఇతర పార్టీలు ఏవి ఉన్నా వాటితో కనుక పోల్చుకుంటే, భారతీయ జనతా పార్టీ రాజకీయంగా సిద్ధాంతపరంగా భిన్నమైనటువంటి పార్టీ అనేది అందరూ ఒప్పుకుంటారు. అయితే అటువంటి భిన్నమైనటువంటి పార్టీలా ప్రధానమంత్రి అయింది అటల్ బిహారీ వాజ్పేయి. ఆ తర్వాత స్థిరమైనటువంటి స్వతంత్రమైనటువంటి పార్టీకి మెజారిటీతోని సాధించి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెసేతర, నిజమైన కాంగ్రెసేతర ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే అది నరేంద్ర మోదీ గారు, స్వతంత్రమైన మెజారిటీతోని మొదటిసారి. కాబట్టి మీరు ఇవన్నీ కనుక మనిస్తే, గత 10 సంవత్సరాల్లో 2 సార్లు ఎన్నికైన తర్వాత గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఏ రకంగా చూసుకున్నా, మీరు కులమానికలు ఏది పెట్టుకున్నా అది దేశ భద్రత విషయంలో కానీ, అంతర్జాతీయ సంబంధాల విషయంలో కానీ, భారతదేశంలో అత్యధికమైనగా ఉండేటువంటి బీద బడుగు వర్గాల యొక్క సంక్షేమం విషయంలో కానీ, ప్రపంచంలో అత్యధికంగా మహిళ జనాభా ఉండేటువంటి భారతదేశంలో మహిళల విషయంలో ఉండేటువంటి సంక్షేమాల విషయంలో, అభివృద్ధి విషయంలో కానీ, భారతదేశాన్ని భవిష్యత్తులో ప్రపంచంలో ఒక అత్యధికమైనటువంటి శక్తిశాలి దేశంగా రూపొందించడం విషయంలో, యువతకు ప్రేరణ ఇచ్చేటువంటి దిశలో కానీ, ఏ కులమానం తీసుకున్నా భారతదేశంలో ఇంతవరకు ఇటువంటి ప్రధాని మనం ఎవరు కూడా చూడలేదు. ఇంతవరకు ఇంత తక్కువ సమయంలో ఇంత వేగంగా, చివరికి 2014 నుంచి కనుక గమనిస్తే, నార్మల్గా అత్యధికమైనటువంటి ప్రచారంతో ఆదరణతో ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అయితే, ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలకు తగ్గుతారు, 10 సంవత్సరాలకు ఇంకా తగ్గుతారు. మనం తెలంగాణలో కూడా చూసినాం. పోల్చుకుంటే నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రపంచంలో ఇటువంటి ఆదరణ కలిగినటువంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో, ఇన్ని కోట్ల 95 కోట్ల ఓటర్లు ఉండేటువంటి దేశంలో ఇంత ప్రజాదరణను ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయినటువంటి నాయకుడు ఈ దేశంలో కేవలం నరేంద్ర మోదీ గారు. ఎందుకంటారు మురళీధర్రావు గారు? చూస్తే ఒక పక్క ప్రధాని గారి వయసు చూస్తే 60+70కి కావస్తా ఉంది, ఒక పక్క యువత వయసు చూసినట్లయితే 20 నుండి మనం స్టార్ట్ చేస్తాం, లేదంటే 18 నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఆయన వయసుతో పోల్చుకుంటే యువత అంతా కూడా 20-25 ఏజ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆయన అంతగా ఆదరించడానికి గల కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణము భగత్ సింగ్ గారిని మనందరం కూడా రూముళ్ళల్లో ఫోటోలు పెట్టుకొని, భగత్ సింగ్ గారి మీద మనకి ఎందుకంటే, నేనున్నా లేకున్నా దేశం కోసం ఆలోచించేటువంటి వయస్సు ఏదైనా ఉంటే అది యువకుల వయస్సు. నాకు ఉన్నా లేకున్నా దేశంకు ఉండాలా, దేశం బాగుండాలా అని ఆదర్శంగా ఆలోచించేటువంటి ఒక వ్యక్తుల వయస్సు ఏదైనా ఉందంటే అది యువకులో ఉండేటువంటి వయస్సు. అందుకనే ఇప్పటికి కూడా భగత్ సింగ్ వాళ్ళు లేడు, కానీ భగత్ సింగ్ను మనందరం కూడా ఆదరిస్తాం, ప్రేమిస్తాం. స్వామి వివేకానందుడి వాళ్ళు లేరు, కానీ మనం ఆదరిస్తాం, ప్రేమిస్తాం యువకులు. అదేవిధంగా 73 సంవత్సరాలు దాటుతున్న ఈ దేశంలో యువతకు రాబోయే 25 సంవత్సరాల తర్వాత ఏముండాలా అని ఆలోచిస్తున్నటువంటి నాయకుని వాళ్ళు మొదటిసారి చూస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడు కూడా నాయకుడు ప్రధానమంత్రి ఇంకొక 4 సంవత్సరాలు లేకపోతే వచ్చే ఎన్నిక నాకు ఓట్లు ఎలా కావాలా, ఇది కాదు. 2047లో భారతదేశము ప్రపంచంలో శక్తిశాలి దేశంగా ఏ విధంగా ఉండాలా,
ఇది యువకుల ముందు ఎజెండా పెడుతున్నారు. ఇలా పెట్టేటువంటి నాయకుడు మొదటిసారి చూస్తున్నారు నరేంద్ర మోదీ గారు. మురళీధరరావు గారు, ఒక పక్క చూసినట్లయితే అత్యధికంగా యంగ్స్టర్స్ ని కలిగి ఉన్న దేశం భారతదేశం, నంబర్ వన్ ర్యాంక్ లో యంగ్స్టర్స్ ని కలిగి ఉన్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం. ఇక్కడ యువకులకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? ఒకటి, సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళే ఈ విషయం అనేటువంటి మాట్లాడతారు, లేదా రాజకీయ దుష్ప్రచారం చేసే వాళ్ళు మాట్లాడతారు. ఎప్పుడు కూడా ఉపాధి అంటే అర్థం మనం గమనించాలా, ఉపాధి అంటే ప్రభుత్వ ఉపాధి ఉపాధి కాదు, కార్పొరేట్ రంగం ఉపాధి ఉపాధి కాదు. అది కనుక లెక్క చూసుకుంటే ఇవ్వాలనే కాదు, 1947 నుంచి కూడా అంతే. మనం ఈ దేశంలో 7% ఏదైతే ఉంటుందో అది, లేకపోతే 3% మనకు ప్రభుత్వ ఉపాధి ప్రభుత్వం ద్వారా అన్నాడు, 7% కార్పొరేట్ ఉపాధి. ఈ రెండు కనుక తీసేస్తే మొత్తం కలిపితే 10%, మిగతా 90% వచ్చేది ఏది ఉందో అసంఘటిత రంగం నుంచి వెళ్ళి వస్తారు. అది వ్యవసాయం కావచ్చు, అది లేకపోతే ఇతరత్ర సేవా రంగం కావచ్చు. కాబట్టి గత 10 సంవత్సరాలుగా దేశంలో స్వావలంబన విధంగా చిన్న పరిశ్రమలను, చిన్న పనులను, మహిళలకు సంబంధించినటువంటి పరిశ్రమలను రకరకాల పద్ధతుల, ఒకసారి మీరు గమనించాలి, నరేంద్ర మోదీ గారు వినూత్నమైనటువంటి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్. అసలు చిదంబరం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భారతదేశమే గ్లోబలైజేషను, గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో తయారు చేసేటి భారతదేశం మార్కెట్లు అమ్ముతారు. దానికి భిన్నంగా భారతదేశంలో ఉండేటువంటి వైవిధ్యాన్ని, 700కు పైగా జిల్లాలుంటే 700కు 1 డిస్ట్రిక్ట్ 1 యూనిక్ ప్రోడక్ట్, ఈ యొక్క ఆలోచనలు ముందుట పెట్టి ఆత్మనిర్భరత, స్వావలంబన. మీరు చూడండి, వోకల్ ఫర్ లోకల్, దేశ ప్రధాని వోకల్ ఫర్ లోకల్, ఈ విధంగా ప్రజలను ప్రేరేపించడం, యువకులను ప్రేరేపించడం, ఇది ఎందుకు? మీరు చెప్పిందే నిజమైతే భారతదేశంలో ఉన్న యంగ్స్టర్స్ అందరికి, యువతకి ఎంటర్ప్రెనర్షిప్లో మీరు సపోర్ట్ చేయాలి. అది ముద్ర లోన్ కావచ్చు, ఇంకా ఇతరత ఎలాంటి పథకాలైనా, కేంద్రం ప్రవేశపెట్టే ఏ పథకం అయినా కన్ఫ్యూజన్తో కూడుకునే ఉంటుంది తప్పితే కానీ, క్లియర్గా యంగ్స్టర్స్కి ఎంటర్ప్రెనర్షిప్లో లోన్స్ విషయంలో కానీ, లేదా వాళ్ళకి సంబంధించిన ఈ ప్రోడక్ట్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నారు మీరు, నిజంగానే యువత దాన్ని ఏ రకంగా వినియోగించుకుంటుంది, మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు యువతకి? ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, 2014లో మోదీ గారు మొదటిసారి ప్రధానిగా ఎన్నికైంది, యువకుల మద్దతుతో ఎన్నికైంది. 272 సీట్లు దేశంలో బీజేపీకి మెజారిటీ రాదు అనేటువంటి సందర్భంలో 282 సీట్లు సాధించారు. ఈ దేశంలో 65% 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండేటువంటి వయసు ఉండేటువంటి దేశం, ఓటర్లలో అత్యధికమైనటువంటి సంఖ్య యువకులు. అటువంటిది యువకుల మద్దతు కారణంగానే మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అయితే 30 సంవత్సరాల తర్వాత ఈ విధమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటిది కనుక నిజమైతే, మళ్ళా 2019కి వచ్చే వరకు కొత్త ఓటర్లు యువకులు 2014 కన్నా ఎక్కువ శాతం ఓటేశారు. వాళ్లకు ముద్రా లోను, లేకపోతే మహిళల్లో జనధన్ అకౌంట్, లేకపోతే చిన్న ఎప్పుడైనా సర్వే చేశారా మురళి గారు, తెలంగాణలో ఏ యువకుడికైనా ముద్రా లోన్ ప్రాపర్ గా వచ్చిందని ఏమైనా సర్వే చేశారా? ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు అంటే సూటిగా చెప్పగలరా? ఖచ్చితంగా మనకు ముద్రా లోన్ విషయంలో ఇంతకుముందు గ్యారంటీ లేకుండా ఈ వర్గాలకు, రకరకాల ఏదైతే వర్గాలు ఉన్నాయో ఈ వర్గాలకు ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున లోన్ అనేది జరగలేదు. దేశంలో సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయలు ముద్రా లోన్ ద్వారా చిన్న, అంటే అదే ముద్రా లోన్లో లోపాలు ఏంటంటే సార్, ఇక్కడ యువత దగ్గర ఫస్ట్ అయితే మీరు సపోర్ట్ చేస్తుండ్రు 10 లాక్స్, వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంటేషన్స్ ఉండవు, ప్రాపర్టీస్ కూడా ఏం పెట్టడానికి కూడా ఉండదు. మీరు పెట్టినటువంటి చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, కనీసం భరోసా కల్పించాలి, 10 లక్షలు తీసుకున్న యువకుడు ఎలా తిరిగి పే చేయాలి అని. ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారో కనీసం తెలుసా సార్ ముద్రా లోన్కి మీకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకింగ్ లోన్లో మీరు ఇంతకుముందు బీజేపీకి సహకరిస్తే, బీజేపీ సభ్యుడైతే మేళాల మేము లోన్లు ఇస్తాం, ఇది కాంగ్రెస్ సంస్కృతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్ మేళా పెట్టేది, లోన్ మేళాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్ట్కో లేకపోతే వాళ్ళకో ఇచ్చేది, లేదా మినిస్టర్ ఫోన్ చేసి ఇచ్చేది. ఇది లేకుండా, గ్యారంటీ లేకుండా, ఐడియా మీద, లేకపోతే మీకు ఉండేటువంటి ట్రాక్ రికార్డ్ మీద, మీరు ఉండేటువంటి ఉత్సాహం మీద
వాటిని పరిశీలించేటువంటిది. ఈరోజు ముద్ర ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని లోన్లల్లో కూడా కొత్త రకమైనటువంటి ఆంత్రప్రినర్కు, లేకపోతే కొలెటరల్ గ్యారంటీ ఇవ్వలేనటువంటి ఆంత్రప్రినర్కు సక్సెస్ఫుల్గా ఇస్తున్నటువంటి లోను, ఇది కూడా 2-3 సంవత్సరాలు కాదు, గత 6-7 సంవత్సరాలుగా ఇది నడుస్తున్నది. ఇది సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి ఇంకొక పథకం ప్రపంచంలో లేదు. కానీ ఏమైనా మురళీధర్రావు గారు, ఇక్కడ తెలంగాణలో ఉన్న యువత మాత్రం ముద్ర లోన్ని అంతగా వాడుకున్నట్టయితే కనిపించలేదు, ఒకటి. రెండోది, ఇదే యువత తెలంగాణ నుంచి ఆశిస్తుంది ఏంటంటే మీలాంటి యువ నాయకులంతా కూడా మధ్యప్రదేశ్కి ఇన్ఛార్జ్గా, కర్ణాటకకి ఇన్ఛార్జ్గా వెళ్ళిపోతున్నారు. ఇదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఏకైక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. గడిచిన ఈ 4 సంవత్సరాల్లో కిషన్ రెడ్డి సూటిగా తెలంగాణ ప్రజలకి ఏదైనా తీసుకొచ్చాడు అని అంటే క్లియర్గా చెప్పండి, ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం తీసుకొచ్చాడు? రెండోది, మీరు ఈ తెలంగాణ ప్రజలకి ఏం చేశారు, ఏం చెప్పి రేపు ఓట్లు అడగబోతున్నారు మీరు? ఒకటి గమనించాలి, కిషన్ రెడ్డి ఏమిచ్చిండు, మురళీధర్రావు ఏమిచ్చిండు, లేకపోతే ఇంకెవరు ఏమిచ్చిండు, ఇది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం ఏమిచ్చింది, మోదీ గారి ప్రభుత్వం ఏమిచ్చింది, మోదీ గారికి ప్రధానమంత్రిని చేయాలా, ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇందులో అందరూ వస్తారు. మోదీ గారు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో, మోదీ గారి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఏనుగు కాళ్ళు అన్ని కాళ్ళు. కాబట్టి మేమందరం కూడా అందులోనే ఉన్నాం, ఇంకా వేరే మాకు ఒక బ్యాగ్ లేదు సపరేట్గా, అందరం కూడా ఒకటే. మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో తెలంగాణలో ఉదాహరణకు 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు, 1947 మనకు స్వాతంత్రం వచ్చింది. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి 2014 వరకు, ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో జాతీయ రహదారుల వేగం పెరిగింది. దాంతో పోల్చుకుంటే ఈరోజు కేవలం 10 సంవత్సరాల్లో 2500 కిలోమీటర్లు జాతీయ రహదారులు తెలంగాణలో. అట్టెట్లొస్తాయి మరి అటువంటిప్పుడు? 70 సంవత్సరాల్లో నేను చెప్పనా, మీ వ్యక్తిగతం గురించి చెప్పనా? ఒక 20 సంవత్సరాల క్రితం పసుపు గోడు గురించి మీరు, రైతుల గురించి మీరు పోరాడారు. ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. తర్వాత సమ్మక్క సారక్కల విషయంలో ఫస్ట్ టైం మీరు ఒక కమిటీ వేసి సక్సెస్ఫుల్ గా అక్కడ ఒక పండుగని జాతీయ స్థాయిలో చేయమన్నారు, కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేస్తా ఉన్నారు. ఇవి ఎంత క్లియర్ గా మీరు పోరాడినట్టు కనిపిస్తున్నాయో, అలాగే విధంగా మీరు పెట్టినటువంటి మధ్యప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు, తెలంగాణను రిప్రజెంట్ చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉండి వ్యక్తిగతంగా సాధించినవి ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏదైనా సాధించిన ఏది ఉంటే కిషన్ రెడ్డి చెప్పేంత బాగా నేను చెప్పలేను. నేను మోదీ గారిని చెప్పగలుగుతా, ఎందుకంటే మోదీ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని పనులు కూడా. ఇప్పుడు రహదారుల విషయం ఉంది, రెండో విషయం రైల్వే లైన్లు ఉంది. కరీంనగర్ నుంచి వెళ్ళి పెద్దపల్లి కావచ్చు, లేకపోతే ఎంత మీరు గమనిస్తే నిజామాబాద్ కావచ్చు, రైల్వే లైన్లు అసలు మన బ్రిటిషర్స్ కాలంలో ఉండేటువంటి మెయిన్ లైన్ ఏదైతుందో ఆ లైన్ తీసేసి ఇక మిగతా లైన్లు తెలంగాణలో మనం ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చినా చూసినావా? నిజాం కాలంలో ఉండేటువంటి రైల్వే లైన్ తప్పిస్తే మనకు అంత తర్వాత ఏం లైన్లు కనబడలేదు. కానీ 9 సంవత్సరాలలో సుమారుగా 330 కిలోమీటర్ల రైల్వే లైను 9 సంవత్సరాలు పడ్డది. మీరు గమనిస్తే ఈరోజు జాతీయ రహదారులు నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం రాకముందు పర్ డే 12 కిలోమీటర్లు ఎంత వేసేదా అంటే 12 కిలోమీటర్లు వేసేది. ఇవాళ 37 కిలోమీటర్లు వేస్తుంది పర్ డే. అంటే స్పీడ్ అండ్ స్కేల్ గమనిస్తే నరేంద్ర మోదీ గారు తెలంగాణకే కాదు దేశానికి ఎంతైతే 70 సంవత్సరాలలో వీళ్ళిచ్చారో గత 10 సంవత్సరాలలో అనేక విషయాలలో. మీరు ఏది తీసుకున్నా, రైల్వే వర్క్ చూసుకున్నా, లేకపోతే గ్రామీణ సడకు విషయంలో చూసుకున్నా, ఏది చూసుకున్నా 2-3 ఇంతలు పెంచినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోదీ గారిది. తెలంగాణ విషయంలో కూడా ఇదే. రామప్ప విషయం ఉంది, యునెస్కో నుంచి వెళ్ళి మనం ఐడెంటిటీ తీసుకొని వచ్చినాం హెరిటేజ్ సైట్ కింద, ఇది కూడా మోదీ గారి ప్రభుత్వం చేసిందే. మోడీ గారు యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత రామప్ప దగ్గర గడ్డి మొలవడం తప్పితే డెవలప్మెంట్ ఏముందో చెప్పండి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, యునెస్కో నుంచి గుర్తింపు తీసుకురావడంలో ఏదైతుందో ఇది ప్రభుత్వం చేసేటువంటి పని. తర్వాత యునెస్కో నుంచి ఫండ్స్ వస్తాయి, భారతదేశ ప్రభుత్వం ఇచ్చేది కాదు, వస్తాయి ఆటోమేటిక్గా నెమ్మదిగా వస్తాయి. గత రాబోయేటువంటి 10-15-20 సంవత్సరాల తర్వాత మీరు యునెస్కో కారణంగా ఇది ఒక టూరిజం మ్యాప్ లోకి వచ్చింది, దీనిలో డెవలప్మెంట్ ఏంది, నేషనల్ హైవేస్ కూడా వచ్చినాయి అక్కడ. అటువంటి డెవలప్మెంట్ లేకపోతే దానికోసం కష్టపడి తీసుకురారు కదా. కాబట్టి
నరేంద్ర మోదీ గారు మనకు దేశంలో అది ఏ రకంగా చూసుకున్నా, సంక్షేమం విషయం చూసుకున్నా, మహిళా సంక్షేమం సాధికారత చూసుకున్నా, లేకపోతే యువకుల విషయంలో చూసుకున్నా, లేకపోతే భద్రత విషయం చూసుకున్నా, లేకపోతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మీరు కనుక పర్ఫార్మెన్స్ కనుక చూసుకున్నా, ఏది చూసుకున్నా ఒక చరిత్రను సృష్టించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో ఉన్నాడు అంటే నరేంద్ర మోదీ గారు. ఈ దేశంలో గత 40-50 సంవత్సరాల్లో అసలు ప్రపంచంలో ఇంత పాపులర్ లీడర్ లేడు. ఈ దేశానికి ప్రజాస్వామ్యంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు మీరన్న సేఫ్టీయే నిజంగా భారతదేశంలో అత్యధికంగా ఉంది అన్నారు. గత కాలంలో మీరు చూసినట్లయితే 2019 or 2016 ఆ ప్రాంతంలో చూస్తే సర్జికల్ స్ట్రైక్ మీరు చేశారు. కారణం ఏంటంటే యూరీలో 19 మంది భారత సైనికులు చనిపోబడ్డారు. అక్కడ బాంబ్ పేలుడు ఆ ఆర్డీఎక్స్ 100 kgs సంథింగ్ తీసుకొని వచ్చారు. అంత భద్రత ఉంటే ఆర్డీఎక్స్ ఎక్కడిది? 19 మంది జవాన్ల కారణం, ఆ చావుకి కారణం బీజేపీయా, లేకపోతే భద్రత దళాల, లేకపోతే మీరా, నరేంద్ర మోడీ గారా? ఏం చెప్తారు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అంటే? ఫస్ట్ నేను 2 విషయాలు చెప్తాను. ఫస్ట్, నేను ఇక్కడ తెలంగాణలో విద్యార్థి నాయకునిగా ఉన్నాను. నాతో పనిచేసినటువంటి కనీసం 40 మంది నక్సలైట్ల చేతిలో హత్య జరిగించబడ్డారు. నా మీద కూడా హత్య ప్రయత్నం జరిగింది. ఇది నేను 20-30 సంవత్సరాల్లో అనుభవించినటువంటి విషయం. ఎక్కడ? కరీంనగర్లా, లేకపోతే నల్గొండలా, లేకపోతే నిజామాబాద్లా, లేకపోతే హైదరాబాద్ రాజధాని నడిబొడ్డులా నా మీద ఫైరింగ్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. ఇది అంతర్గత భద్రత విషయం. ఓకే, ఇది నక్సలైట్ల ఉగ్రవాదం ఎక్కడి దాకా ఉందాయంటే కేవలం ఒక తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కాదు, పక్కనుండేటువంటి ఛత్తీస్గఢ్, పక్కనుండేటువంటి మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత జార్ఖండ్, ఆ తర్వాత ఒరిస్సా, అక్కడి నుంచి బీహారు, అక్కడి నుంచి బెంగాలు, అక్కడి నుంచి నేపాలు, కింద తమిళనాడు. అంటే మీరు హిమాలయాల నుంచి సముద్రం దాకా 220 జిల్లాలకు విస్తరించింది కాంగ్రెస్ హయాంలో, ప్రభుత్వంలో నక్సలైట్లు. ఎవరు బతుకుతారా, ఎవరు చస్తారా తెలియదు. నేను నా జీవితంలో నేను చూశాను హైదరాబాద్లో కమ్యూనల్ రైట్స్ ఎట్లుండేటిది, కర్ఫ్యూ ఎట్లుండేది అనేది. మీరు దిల్సుఖ్ నగర్లో లేకపోతే లుంబినీ పార్క్లో ఏ విధమైనటువంటి బ్లాస్ట్లు అయినాయి. ఎస్, గాంధీనగర్లో లేకపోతే అహ్మదాబాద్లో ఎన్నిసార్లు కర్ఫ్యూ ఉండేది. ట్రూ. కానీ ఈరోజు మీరు జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి కొన్ని ఘటనలు కావచ్చు, నార్త్ ఈస్ట్లో ఎంత ఉగ్రవాదం ఉండే, నార్త్ ఈస్ట్లో ఎన్ని ఉగ్రవాద సంస్థలు ఉండేది, బర్మా, మ్యాన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, లేకపోతే ఇతర దేశాల నుంచి ఉగ్రవాదులు ఆడ క్యాంప్ పెట్టి మన దేశంలో ఉగ్రవాదం చేసేది. ఇది మన దేశంలో ఉండేటువంటి పరిస్థితి. ఫ్రీ రన్, ఎవడు ఏదైనా చేయొచ్చు. ఎంతమందిని ఎత్తుకపోయేది, ఎంతమందిని ఎత్తుకపోయి బెదిరించేది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఈరోజు మన తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ అయిందా? దేశంలో ఉగ్రవాదం ఇన్సిడెంటు ముంబై అయిన తర్వాత, నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇన్సిడెంట్స్ అయినాయా? 85% తగ్గింది. 85% డిక్లైన్ రికార్డ్స్ ప్రకారం. నార్త్ ఈస్ట్లో 82% తగ్గింది. కాబట్టి ఈ ఉగ్రవాదం తగ్గడానికి ఎవరైనా కారణం అంటే అది ఖచ్చితంగా మోదీ గారి ప్రభుత్వమే. 0 tolerance. ఉగ్రవాదం ఒకసారి కన్నెత్తి చూస్తే మళ్ళీ ఉండడు. ఇది చూపెట్టినటువంటి విషయం. కాబట్టి ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము, దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఉన్నప్పటికీ, ఏ పార్టీలు ఉన్నప్పటికీ ఉగ్రవాదానికి ప్లేస్ లేదు. రాజకీయాల్లో నేను ప్రభుత్వానికి రావడానికి వాళ్ళు ఓట్లు కారణం ఉపయోగించుకుంటా. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు బీజేపీ చేయలేదు. ఇది ఒకవైపు. రెండో వైపు చాలా దురదృష్టం. అసలు నేను ఊహించితే మన దేశంలో పార్టీలు ఉంటాయండి. ఈ దేశం ఉన్నన్ని రోజులు పార్టీలు ఉంటాయి, ఈ దేశం ఉన్నన్ని రోజులు రాజకీయాలు ఉంటాయి. కానీ దేశం ఉంటేనే కదా రాజకీయాలు ఉండేది, పార్టీలు ఉండేది. కాశ్మీర్లో ఉగ్రవాదులు సైనిక స్థావరం మీద దాడి చేసి వాళ్ళు ఆర్మీ వాళ్ళు అంటే మన పర్సనల్ సైనికులు చనిపోతే ఏదైతే ప్రతిపక్షము ప్రభుత్వానికి మద్దతు ఉండాలనో, మేము కూడా ప్రతిపక్షంగా ఉన్నాం. అసలు అత్యధికంగా ప్రతిపక్షంగా అనేక సంవత్సరాలు ఈ దేశంలో పనిచేసినటువంటి పార్టీ ఏదని ఉంటే అది బీజేపీ. అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు కూడా
దేశ సైనికుల శవాల మీద పేలాలు ఎదుర్కోలే, ప్రభుత్వంతో మద్దతుగా నిలబడ్డాం. పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్లో పోయి కశ్మీర్ను సమర్థించాలా ప్రభుత్వాన్ని అంటే ఇంకొకసారి మాట్లాడకుండా నేను వెళ్తే అది పివి నరసింహారావుకు కాంగ్రెస్కు లాభం అవుతుంది కాబట్టి నేను వెళ్ళను, ఇది ఎన్నడూ కూడా చూపెట్లేదు, ఇది దేశభక్తి అంటే. కాబట్టి రాహుల్ గాంధీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, నరేంద్ర మోదీ గారు ప్రధానికి మద్దతు ఇవ్వాలా, దేశానికి మద్దతు ఇవ్వాలా? అటువంటి పరిస్థితులలో ఒకవైపు చాలా సున్నితమైనటువంటి పరిస్థితి, సున్నితమైనటువంటిది పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్ అని అంటారు, అటువంటి స్టేట్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయడం ఇప్పుడు ఏదో మామూలు దేశం కాదు. అక్కడ నాకు కూడా న్యూక్లియర్ బాంబు ఉంది అని చెప్పుకునేటువంటి దేశంలో అసలు గుండె ఉండేటువంటి నాయకుడే చేయగలిగే పనిది. ఎందుకంటే మళ్ళీ న్యూక్లియర్ బాంబు వెళ్తుంది, అది వెళ్తుంది, ఇది వెళ్తుంది అంటే నువ్వే బాధ్యుడు అనేటువంటి అభిషణం ఉన్నది ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో సున్నితమైనటువంటి డెలికేట్ సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ లాంటి అపోజిషన్ లీడర్స్ ఉంటే కూడా సైనికులకు పూర్తిగా బోల్డ్గా ధైర్యంగా నువ్వు వెళ్ళు అని నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఏమాత్రం కూడా రాజకీయం చేయకుండా బ్యాలెన్స్గా ఉండి దాన్ని ప్రచారం చేయకుండా ఒక నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ప్రధాని చేస్తే మీరు ఓట్ల కోసం చేస్తున్నారు అంటారు. అసలు అంటే ఓట్లు అయిపోయేదాకా వెయిట్ చేయాలనా, ఎన్నికలు అయిపోయేదాకా వెయిట్ చేయాలనా, యుద్ధాలు లేకపోతే ఉగ్రవాదులు వాళ్ళు ఎన్నికలు అయిపోయేదాకా వెయిట్ చేయి, నువ్వు పోటీ చేయకు ఎందుకంటే మళ్ళీ నీకు లాభం అవుతుంది కాబట్టి వీళ్ళు మాట్లాడతారు కాబట్టి మాట్లాడు, ఇది ఆ దేశం అంటే? అసలు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు రాహుల్ గాంధీ ఈ దేశంలో నాయకత్వం వహించాలనుకుంటున్నాడా, పాకిస్తాన్లో నాయకత్వం వహించాలనుకుంటున్నాడా, నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దుర్దినం. ఇటువంటి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ చేయడం, అమెరికా లాంటి దేశాలు ఏ విధంగా మాట్లాడతాయని అనుకున్నా కానీ ధైర్యం చేసి చేయడం, ఆ చేసినటువంటి విషయాన్ని మళ్ళీ అందరూ తిరిగి రావడం. ఈరోజు మీకు అందరికి కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వస్తున్నాయి, ఏ విధంగా సర్జికల్ స్ట్రైక్ అయినప్పుడు లేకపోతే కెప్టెన్ అభినందన్ వీళ్ళందరితో అయినప్పుడు విన్నప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరించింది అనేటువంటి విషయం కూడా బయటకు వస్తున్నది. కాబట్టి నరేంద్ర మోదీ గారిని అంటే వ్యక్తి కాదు, దేశ ప్రధానికి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రతిపక్షము, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు అటు దేశ సైనికులకు పూర్తిగా అండగా నిలబడి పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి అన్ని సిద్ధం చేసి చివరికి దేశ భద్రత విషయంలో ఒక మైల్ స్టోన్ ఏంటంటే వీఆర్ రెడీ టు చేజ్ యూ, నువ్వు ఎక్కడున్నా పాతాళంలో ఉన్నా నేను లాక్కొని తీసుకొని వస్తా, నేను విడిచిపెట్టేది లేదు అని చూపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రదాడుల మీద అయితే ఇండియా చాలా ఈజీగా చేయగలిగింది. ఒక పక్క న్యూక్లియర్స్ ఉన్నాయి అని తెలిసినా కూడా రేపటి రోజు ఏమైనా జరగవచ్చు. ఒకవేళ మన సైనిక దళం మొత్తం అక్కడే ఇరుక్కుపోయి రెండు దేశాలకి న్యూక్లియర్తో ఫైట్ జరిగే టైం, అంత సెన్సిటివిటీని కూడా మంచి జరిగిపోయింది కాబట్టి సరిపోయింది. బై ఎనీ ఛాన్స్ పోయినటువంటి మన సైన్యం అక్కడే ఇరుక్కుపోయి రెండు దేశాలు కనుక ఫైట్ చేసుకునే పరిస్థితి వచ్చి ఉంటే ఆ రోజు ఎలా ముందుకెళ్ళేవాళ్ళు? ఒకటి, దేశం మోదీ పట్ల విశ్వసిస్తున్నది. మోదీ హేతో ముమ్కిన్ హే ఏదైతే నినాదం ఉందో నిజంగా అది దేశ ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశ ప్రజలకు నరేంద్ర మోదీ మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి అటువంటి సాహసపూరితమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో ప్రజల విశ్వాసం కారణంగా అది మోదీకి ఉంది. కాబట్టి ఇటువంటిది ఏదైనా ఇప్పుడు ఆఖరికి దాని అర్థం మోదీ అంటే ఎవరు? 140 కోట్ల భారతీయుల ప్రతినిధి మోదీ, 140 కోట్ల ప్రజల బలము మోదీ. అందుకనే 140 కోట్ల ప్రజలు నేను అంటే మోదీ పట్ల ఉండేటువంటి విశ్వాసం, ఇది మోదీకి ఉండేటువంటి శక్తి. మురళీధరరావు గారు నిజంగా చెప్పండి, సూటిగా చెప్పండి, ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రస్థావుల మీద ఈజీగా ఇండియా అటాక్ అయితే చేయగలిగింది, కానీ అదే పరిస్థితి గనక చైనాతో చేసే సాహసం ఇండియా నిజంగా చేయగలదా? అంత శక్తివంతమైన దేశం భారతదేశం మారిందా అంటే ఏం చెప్తారు మీరు? భారతదేశం బలహీనంగా ఉండే ప్రసక్తి లేదు. ఈ రోజు ప్రపంచంలో చైనాను ఎదుర్కోగలిగేటువంటి దేశం ఏదైనా ఉందంటే నేను కాదు, ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు, అది ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ, జపాన్ కానీ, తైవాన్ కానీ, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా ఒకటి గుర్తించింది ఏంటంటే చైనాను రాబోయే రోజుల్లో ధీటుగా ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం ఏదైనా ఉందంటే అది భారతదేశానికి ఉంది, నరేంద్ర మోదీ గారికి.
ఈవెన్ యాజ్ ఎ ఇండియన్ ఐ ప్రౌడ్ టు సే దట్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉంది. మీకు ఒక విషయం చెప్తాను, ఇవి నిన్ననే జరిగిన ఇన్సిడెంట్, ఇది బీజేపీ స్టూడియోలో జరిగిన విషయం కాదు, లేకపోతే దేశంలో ఉండేటువంటి న్యూస్ మీడియా స్టూడియోలో జరిగింది కాదు, మోదీ మీడియా అని చెప్పడానికి. మన విద్యార్థుల ముందు పుతిన్ గారు నిన్న మాట్లాడినటువంటి విషయం ఇప్పుడు నడుస్తుంది చర్చ. పుతిన్ గారు చెప్పారు, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నేను చూస్తున్నా చాలా నాకు విశ్వాసం ఉంది, 150 కోట్ల భారతీయుల ఉండి ఇంత పెద్ద దేశము నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదటిసారి నేను చూస్తున్న స్వతంత్ర విదేశ విధానం ఏదైతుందో, అంటే ఫారిన్ పాలసీ విషయంలో పూర్తిగా అటానమస్గా స్వతంత్రంగా ఆలోచిస్తున్నది, ఇది హ్యాట్స్ ఆఫ్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అని పుతిన్ అన్నాడు. ఇంకేం కావాలా అంటే, ఏదేదో చిన్న బోట్స్వానా లేకపోతే ఇంకేదో లేకపోతే కువైటో లేకపోతే దేశం కాదు, అతిపెద్ద దేశం. మనకు అనేక సంవత్సరాలు దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో కూడా రక్షణ సామాగ్రి ఇచ్చినటువంటి దేశం, అటువంటి దేశము ఈరోజు సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక వీటో ఉండేటువంటి దేశం, ఆ దేశం యొక్క రాష్ట్రపతి అధ్యక్షుడు పూర్తిగా బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతున్నాడు, నరేంద్ర మోదీ గారి కారణంగా భారతదేశం అభివృద్ధి చెందుతున్నది, స్వతంత్రంగా ఆలోచిస్తున్నది, ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి దిశలో మా అందరికి కూడా లాభించేటువంటి పద్ధతిలో పోతున్నదని మన విద్యార్థుల ముందు యువకుల ముందు మెచ్చుకుని మాట్లాడుతున్నాడు. సూపర్. కాబట్టి ఈ 100% చైనా విషయంలో మీరు చైనా ఏంటి, గల్వాన్ యుద్ధం అయినప్పుడు నరేంద్ర మోదీ గారు కోవిడ్ నడుస్తున్న ఇబ్బందులున్న అక్కడికి బార్డర్ మీదకి పోయి సైనికులను ఉద్దేశించి అక్కడి నుంచి 150 కోట్ల భారతీయులతో మాట్లాడిండు, మిస్టర్ ఖబర్దార్ భారతదేశం ఏదో లూజ్ ఏదో అనుకునేవు, బనానా కంట్రీ అనుకునేవు, భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది అని చెప్పిండు. కాబట్టి చైనా ఏదో నెవరు ఉన్నప్పుడు ఉన్నటువంటి భారతదేశం కాదు ఇది అనేది విషయం అర్థమైంది. ఈ వేదికగా మురళీధర్రావు గారు నమో టాక్స్ వేదికగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, 2014లో గ్లోబల్ ర్యాంక్లో భారతదేశం జీడిపి 10వ ర్యాంక్లో ఉండింది. ఈ రోజున నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్కసారి -5% కోవిడ్ టైంలో వెళ్ళింది, కానీ ఈ రోజు 5వ స్థానంలోకి వచ్చింది. తొందరలో 2029 కల్లా మనం 3rd ప్లేస్కి వెళ్తున్నాం అన్నట్టు వినపడతా ఉంది. అసలు భారతదేశంలో ఆత్మవిశ్వాసాన్ని కంప్లీట్గా పూర్తిగా దెబ్బతీసినటువంటి నాయకత్వం ఉందంటే అది కాంగ్రెసు, ఆయన తర్వాత కమ్యూనిస్టు. వీళ్ళు ఈ దేశానికి లాభం చేసిందని కన్నా ఎక్కువ కొన్ని దశాబ్దాలుగానైతే కమ్యూనిస్టులు అయితే మొదటి నుంచి, కాంగ్రెస్ అయితే కొన్ని దశాబ్దాలుగా లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తున్నారు. మీరు ఒకటి గమనించాలా, ఈ దేశము 1000 సంవత్సరాలు నేను చెప్పట్లే, ఇది ఏదో ఏదో ఆర్ఎస్ఎస్లో మేము పుస్తకం ప్రచురించి చెప్పట్లే, ప్రపంచం ఏదైతుందో ఓఈసీడీ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే కమిషన్ వేసి ఆ కమిషన్ రాసినటువంటి పుస్తకం ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశము 25% వరల్డ్ ట్రేడ్ నడిపించేది. అంటే ప్రపంచంలో ఉండేటువంటి వరల్డ్ ట్రేడ్ కనుక ఎక్స్ ఉంటే ఆ ఎక్స్లో 25% ఎవరిది అంటే ఒకటే భారతదేశంది. అంతా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కంటిన్యూస్గా. మీరు ఉదాహరణకు ఈరోజు అమెరికా 1 వ్యాపారంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, 2nd వరల్డ్ వార్ అయినాక 1945 నుంచి ఇప్పటి వరకు ఉంది. 1945 నుంచి ఇప్పుడు ఎంత అంటే 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అంటే ఒక అమెరికాకు క్యాప్టెన్ ఆఫ్ ద వరల్డ్ 70-80 సంవత్సరాలలో అలసిపోతున్నారు, దమ్మొస్తున్నది. అంతకుముందు రవి అస్తమించని సామ్రాజ్యం ఇంగ్లాండ్ 50 సంవత్సరాలు 150-200 సంవత్సరాలు మ్యాక్సిమం దమ్మొచ్చింది. కానీ భారతదేశము 1000 ఇయర్స్ కంప్లీట్గా 1 సంవత్సరం కూడా ఆగకుండా వరల్డ్ క్యాప్టెన్గా నిలబడ్డది, ఇది భారతదేశం. అటువంటి భారతదేశాన్ని మళ్ళీ అక్కడికి తీసుకుపోవాలనేటువంటి కలగనడం పాపమా అపరాధమా? ఇది నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి పని, కలగనండి మళ్ళీ ప్రపంచంలో విశ్వగురువు భారతదేశం కావాల్సిందే, ఇది నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. మీరు ఈరోజు 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అయినప్పుడు 10th పొజిషన్లో ఉన్నాం. ఈరోజు $3.7 trillion జీడిపి మనం తీసుకొచ్చినాం, 5వ నంబర్ పొజిషన్కి వచ్చినాం. రాబోయేటువంటి 2029 వరకు ఇది 3వ నంబర్కు పోతుంది. 2047 వరకు అంటే దేశం ముందు ప్రజల ముందు మళ్ళీ 47 పెట్టారు,
47 వరకు మనం వరల్డ్ కెప్టెన్ కావాలా? సాధ్యమైపోతుందంటారా? ఎందుకు అసలు మనం అనుకోకపోతే సాధ్యమైంది. అనుకున్న తర్వాత అనుకున్నాక 2 సంవత్సరాలు లేట్ కావచ్చు, కానీ అనుకోకపోతే 100 సంవత్సరాలు లేట్ అవుతాం. ఓకే, కాబట్టి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో యువకులు, వారు సింపుల్ ఒకటే విషయం అన్నారు, 1947 స్వాతంత్రం కన్నా 25 సంవత్సరాల ముందు దేశంలో ఎవరైనా ఏం కోరుకున్నారు? కాంగ్రెస్ ఉద్యమకారులు కానీ విప్లవకారులు కానీ ఏం కోరుకున్నారు? ఈ దేశానికి స్వాతంత్రం కావాలని కోరుకున్నారు, ఇంతే కదా. స్వాతంత్రం వచ్చిందా లేదా? వచ్చింది. నరేంద్ర మోదీ గారు ఏమంటారంటే మనమేం కోరుకోవాలా, ప్రపంచంలో ఇండియా 1 కావాలా అనేది కోరుకుంటే 25 సంవత్సరాల్లో మనం అది సాధిస్తాం. సో ఈ విధంగా దేశ ప్రజల్ని, యువకుల్ని ప్రేరణ ఇచ్చి స్వాతంత్రం వచ్చింది, ఇక నువ్వు చేసేది ఏంది లేకపోతే. అందుకని స్వాతంత్రం వచ్చింది, మనం చేయాల్సింది ఏంటంటే ఇండియా 1, దీనికోసం మనం జీవించాలా. అలాంటి ప్రధానమంత్రి ఒక్కసారి ప్రధానమంత్రి అయిన తర్వాత దేశాన్ని మనం రీప్రజెంట్ చేసే ఢిల్లీ ఎర్రకోట మీద నుంచి మాట్లాడిన తొలి ప్రసంగం బాత్రూమ్ గురించి, గరీబీ హటావు అనే నినాదంతో మాట్లాడారు. బీజేపీ ఏ ఆశయాల కోసం అయితే స్థాపన జరిగిందో పూరే షుడ్ బి పూర్ సర్వ్ ఫస్ట్ అని చెప్పారు. అంటే ఈ జనంలో ఉన్న దరిద్ర రేఖ కింద ఉన్న పేదోడు, చివరి పేదోడికి కూడా మీ పథకం అందాలి అనే దాని మీద ఆశయాలు, ఆ కలలు కన్నారు. నిజంగా గరీబీ హటావు కానీ ఈరోజు ఈ పేదరిక నిర్మూలన కానీ జరిగిందా అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఇది చాలా స్వాతంత్ర భారతదేశంలో మన ప్రధానమైన అంశం, దేశంలో సామాన్య ప్రజల యొక్క పరిస్థితి. ఇది ప్రభుత్వం ఉన్నది టాటా కోసం కాదు, ప్రభుత్వం బిర్లా కోసం కాదు, ప్రభుత్వం అడానీ కోసం కాదు, ప్రభుత్వం ఇన్ఫోసిస్ కోసం కాదు, ప్రభుత్వం విప్రో కోసం కాదు, ప్రభుత్వం ఉండేది సామాన్య ప్రజల కోసం. గమనించాలా, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటుంది ఈ మధ్యన అంటే 80 కోట్లు మీరే 5 కిలోల బియ్యం ఇస్తున్నారు కదా, అంటే 80 కోట్లు బీద వాళ్ళు ఉన్నట్టే కదా. 140 కోట్లలో 80 కోట్లు బీద వాళ్ళు ఉంటే నువ్వేం చేస్తున్నావు 10 సంవత్సరాలని వాళ్ళు అంటున్నారు. మంచి ప్రశ్న ఇది, కానీ వాళ్ళు బుద్ధి లేదు, వాళ్ళకి అర్థమైతలేదు. అసలు 1970లో ఇందిరాగాంధీ గరీబ్ హటావో ఉంది కదా, అన్నాక కూడా ప్రభుత్వం ఎక్కువసార్లు నువ్వే నడిపినావు కదా. మరి నువ్వు 70 సంవత్సరాలు ఈ దేశంలో ప్రభుత్వం నడిపిన తర్వాత కూడా 80 కోట్లు బీద వాళ్ళు ఎందుకు మిగిలారు? ఇది నీ ప్రశ్న. నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి ఉన్నారు, నువ్వు ఫెయిల్ అయినారు కాబట్టి మేము సర్వ్ చేయాల్సి వస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఈ దేశంలో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు, అయిన తర్వాత ప్రధానమంత్రి రాకెట్ల కోసం పనిచేయాలా, సెటిలైట్ల కోసం పనిచేయాలా, లేకపోతే ఎయిర్పోర్ట్ల కోసం పనిచేయాలా, ఇది అందరూ చూస్తారు. కానీ మహిళల స్వచ్ఛత విషయంలో, శౌచాలయం విషయంలో, టాయిలెట్ విషయంలో, ఎందుకంటే ఇంట్లో టాయిలెట్ ఉంటే మీకు పనికి వస్తుంది, నాకు పనికి వస్తుంది, కానీ మనకన్నా ఎక్కువ పనికి వచ్చేది మహిళలకు. ఈ దేశంలో 400,000 ఏదైతే పైగా విలేజ్లు, 4.5 లక్షల విలేజ్లు, అవుట్ ఆఫ్ 6 లాక్స్, 4.5 లక్షల విలేజ్లో ఈరోజు ఓపెన్ డిఫికేషన్ ఏదైతుందో అది క్లోజ్ అయిపోయింది, 0 అయిపోయింది. ఏమైనా ఆడపిల్లల ఆత్మగౌరవం, నేను తెలంగాణలో ఇక్కడ ఉండేటువంటి చాలా మంది తెలుసు, తెలంగాణలో మేము గ్రామాలకు పోతున్నప్పుడు స్కూటర్ మీద పోయినా, బస్సులో పోయినా, కార్ల పోయినా, మీరు 6 గంటల తర్వాత 7 గంటల తర్వాత పోతే ఆడవాళ్ళు కేవలం రాత్రి ఉపయోగించుకోవాలంటే వాళ్ళు రాత్రి కోసం వేడి చేయాలి, రోడ్ల మీద 2 పక్కల నిల్చుంటారు, ఎవరు పోతున్నా కానీ లైట్లు పడుతుంటే మళ్ళీ లేచి నిలబడతారు, మళ్ళీ కూర్చుంటారు, మళ్ళీ నిలబడతారు, మళ్ళీ కూర్చుంటారు. ఇది బీద వాళ్ళు ఉండేటువంటి ఆడవాళ్ళు ఈ దేశంలో నేను నా జీవితంలో చూసిన. బట్ ఈ విషయాన్ని మాట్లాడడానికి నిజంగానే ఎవరు ధైర్యం చేయలేదు, అలాంటిది ఒక ప్రధానమంత్రి మాట్లాడడం అనేది ఆషామాషి కాదు సార్. కాబట్టి ఈ దేశంలో ఫోకస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, గవర్నెన్స్ యొక్క టార్గెట్ ఏంది అనుకున్నప్పుడు అతను నిర్ణయించాడు మహిళలకు ఇంపార్టెంట్, మన అందరికీ ఇంపార్టెంట్. అసలు ఓపెన్ డిఫికేషన్ ఉంటే విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అందరికీ, కానీ దాన్ని టార్గెట్ చేసి సాచురేషన్ పాయింట్ ఇప్పుడు డిసైడ్ చేయడం చాలామంది. మనం ఇక్కడ దళిత బంధు డిసైడ్ చేసిండ్రు, మనకు తెలుసు మంచి ప్రాజెక్టా కాదా కాదు, కానీ ఒక ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత, ఒక స్కీమ్ అనుకున్న తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ లాస్ట్ మైల్ డెలివరీ ఏదైతుందో అది కంప్లీట్గా గ్యారంటీ. ఎందుకని మోదీ గ్యారంటీ ఎందుకంటే ఎందుకు. రెండో విషయం, ఈరోజు ప్రపంచంలో బీద వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనం ఒప్పుకున్నాం, మన దేశంలో జనాభా ఎక్కువ ఉంది. ఈ దేశంలో నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి చాలామందికి తెలుసు, బ్యాంకుకు పోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే
మినిమం 1000 రూపాయలు ఉండాలా? మినిమం 1000 రూపాయలు ఉండాలా అనేటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఏ బ్యాంక్ ఆలోచించింది? అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఎవరితో కస్టమర్తో చేయిస్తే వాళ్ళ కమిషను. ఇది కమర్షియల్ సిస్టమ్. కానీ ఈ దేశంలో బ్యాంకబుల్, నేను బ్యాంకులో అకౌంటే ఓపెన్ చేయకపోతే నాకు బ్యాంకు వర్ది పర్సన్ ఎప్పుడు అనుకుంటుంది? నాకు నన్నది రేపటి లోన్ ఎప్పుడు వస్తుంది? కాబట్టి నాకు బ్యాంకుకు సంబంధం లేదు. 70 సంవత్సరాల నుంచి బ్యాంకులు ఉన్నాయి, 65,000 బ్రాంచ్లు ఉన్నాయి, కానీ నాకు బ్యాంకుకు సంబంధం లేదు. అంటే దేశంలో అత్యధికమైనటువంటి మెజారిటీ ప్రజలకు బ్యాంకు ఉంది, వాళ్ళు ఉన్నారు, కానీ బ్యాంకుకు వాళ్ళకు సంబంధం లేదు. అటువంటిది దేశ ప్రధాని టార్గెట్ పెట్టుకున్నాడు. బ్యాంక్ అకౌంట్ లేనటువంటి కుటుంబం ఉండకూడదు, వ్యక్తి ఉండకూడదు భారతదేశంలో. ఈరోజు 50 కోట్ల బ్యాంక్ అకౌంట్లు జనధన్ కింద ఓపెన్ అయినాయి. 50 కోట్లు అంటే ఎంత? అమెరికా జనాభా మనకన్నా తక్కువ, యూరోప్ జనాభా అంతా కలిపితే కూడా 50 కోట్ల కన్నా తక్కువ. కాబట్టి 50 కోట్లు అంటే ఒక ప్రపంచంలో ఒక ఒక మొత్తం ఒక 50 దేశాలు కలిపితే ఎంత అయితే జనాభా ఉంటుందో అంత అన్ని, అంటే యునైటెడ్ నేషన్ హిస్టరీలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి హిస్టరీ కనుక తీస్తే దేశ ప్రధాని కారణంగా 50 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినటువంటి హిస్టరీ ఏదైనా తీస్తే అది కేవలం ఫస్ట్ ఒకటే, ఇదే, ఇంకా వేరే లేదు. సార్, ఈ దేశంలో అందరికీ భద్రత ఉందనేది ఒప్పుకుంటాను. మహిళలకు ఉంది, ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఉన్నాయి, విడోస్కి పెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఒక మిడో చాలా పేదరికంలో ఉన్న వాళ్ళకి మీరు బియ్యం కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఈ దేశంలో సెక్యూరిటీ లేనిది ఒక యువతకి అది ఏ రూపంలో ఉంది అంటే ఉద్యోగ రూపంలో లేదు. డిగ్రీ చదువుతున్నాడు, ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు, కానీ ఆయనకు పెన్షన్ రూపంలో భరోసా లేదు, లోన్ రూపంలో భరోసా లేదు. దీన్ని ఎలా నిర్మూలిస్తారు, ఏకీభవిస్తారా? కొన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అసలు మనం అందరికి భద్రత ఇవ్వాలి. ఈ దేశంలో భద్రత అంటే ప్రపంచంలో భద్రత లేనటువంటి ఈ దేశంలో అందరికి ఉంది కానీ యువతకే లేనట్టు అనిపించింది. ఒక నిమిషం, ప్రపంచంలో భద్రత లేని జనాభా ఏదైనా ఉంటే, సెక్యూరిటీ లేదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేని జనాభా ఏదైనా ఉంటే అది భారతదేశంలోనే ఉంది. అయితే ప్రభుత్వాలు ఆదాయం పెంచుకోకుండా భద్రత ఇవ్వలేవు. ప్రభుత్వానికి ఆదాయమే లేకపోతే భద్రత ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? గత కొన్ని సంవత్సరాలుగా రకరకాలుగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే రకరకాలుగా భద్రత పెరుగుతున్నది. యువకుల విషయంలో కూడా స్టైఫండ్ ఇస్తే, లేకపోతే పెన్షన్ ఇస్తూనే, లేకపోతే ఇస్తూనే కాదు, కానీ రకరకాలుగా అది స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. విద్యార్థి దశలో సెక్యూరిటీ ఉంది సార్, ఉద్యోగం కోసం వెతుకున్నప్పుడు. అందుకనే మన దేశంలో రెండు ప్రధానమైనటువంటి విషయం, ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో, మీరు ఎవరినైనా విద్యాలయాల్లో పోయి అడగండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో, ఇది అమలు అయిన తర్వాత అవుతున్నది, ఇది అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలలో, ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఇది పాత ఎడ్యుకేషన్ పాలసీకి కంప్లీట్గా భిన్నంగా. దీని విషయంలో ఇది అమలు అయిన తర్వాత మీకు చాలా సమస్యలు తగ్గుతాయి. అయిన తర్వాత రెండవది స్కిల్ డెవలప్మెంట్ విషయంలో, అసలు ప్రధానమంత్రి స్కిల్ డెవలప్మెంట్ అని ప్రచారం చేసి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద పడ్డ ప్రధాని, ఇంత పెద్ద యాక్టివిటీ మీద రెగ్యులర్గా పడ్డ ప్రధాని ఇతనే. అంటే ఈ దేశానికి ఏదైనా క్యాంపెయిన్ నుంచి స్కీము, స్కీమ్ నుంచి ఇంప్లిమెంటేషను, ఇంప్లిమెంటేషన్ నుంచి సాచురేషన్, దీని విషయంలో ఆలోచించేది, దాని మీద వెనుకబడేది నరేంద్ర మోదీ గారు. మీరు ఈరోజు దళితులకు కూడా, దళిత విద్యార్థులకు, లేకపోతే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు వీళ్ళందరి విషయంలో స్టాండప్లో చేర్చి, లేకపోతే వాళ్లకు ప్రభుత్వములు కొనాలని అనేక విషయాలలో ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని ఇంక్రిమెంటల్ స్టెప్ బై స్టెప్ పెంచుతున్నటువంటి ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ అని పెట్టిండ్రు. 1 ప్రోడక్ట్ 1 డిస్ట్రిక్ట్ పెడితే టాటాకి కాదు లాభం వచ్చేది, అడానికి కాదు లాభం వచ్చేది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నప్పుడు లాభపడేటువంటి విషయాలు చాలామంది చేతివృత్తుల వాళ్ళు, లేకపోతే బడుగు వర్గాలు, వెనుకబడినటువంటి వర్గాలు, కొత్తగా అంటే పరిశ్రమలు చిన్న చిన్నవి పెట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ కోసం ప్రోత్సాహం ఇచ్చినటువంటి. కాబట్టి అసలు దేశంలో 360 డిగ్రీలో 24 గంటలు 365 రోజులు మీకు ఎప్పుడు కనబడ్డా చాలా నెమ్మదిగా అంటే కార్యక్రమాల మీద కనబడతారు, కానీ ఇంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నటువంటి ప్రధాని
మీరు చూడండి 1947 360 డిగ్రీస్ అన్నారు కాబట్టి మురళీధర్రావు గారు మీకు సూటి ప్రశ్న. నిజంగానే బీజేపీ పార్టీ నాయకులు కానీ లీడర్స్ కానీ ముస్లిం ఓటర్ల మనసుని దోచుకున్నారా? ఇంతవరకు ముస్లిం ఓటర్ల మనసుల్ని బీజేపీ లీడర్లు దోచుకున్నారా? ఇప్పుడు అందరి మనసులు మేమే దోచుకుంటే మిగతా వాళ్ళు ఎవరేం చేయాలి? మీరు దోచుకోలేదు అంటున్నారా, దోచుకున్నారా అంటున్నారా ముస్లిం సోదరుల? అట్లా కాదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు ఒక పెద్ద ఆయన ఒకసారి చెప్పిండు, ఒక యువకుడు కలిస్తే ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా అని చెప్పిండు, ఎక్కడ దాకా వచ్చినావు అని అడిగిండు. అంటే అయిపోయింది అని. అంటే ఎంత అయిపోయింది అంటే అయిపోయింది అంటే అయిపోయింది అంటే 50% అయిపోయింది. 50% అంటే ఎంత అయింది అంటే నా వైపు నుంచి అయిపోయింది. నా వైపు నుంచి అయితే ఏం లాభం? నేను దోసుకున్నా ముస్లిం మనుషులను, నేను దోసుకున్నా, వాళ్ళు దోసుకోవాలి కదా. కానీ ఇప్పుడు బీజేపీ ముస్లింస్ ను ప్రేమిస్తే సరిపోదు. ప్రేమించినట్టుగా అయితే ప్రధానంగా కనిపించట్లేదు కదా. మేము తప్పితే ఇంకెవరు ప్రేమించట్లేదు వాళ్ళను. ఆహా, అయితే దురదృష్టం ఏంటంటే ముస్లింస్ యొక్క సమస్య ఒకటి ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎప్పటి వరకు అయితే ముస్లింస్ ఈ సమస్యలకు వెళ్ళి బయటపడరో వాళ్ళను అల్లా కూడా రక్షించడు. అర్థమైందా? వాళ్ళ భగవంతుడు. ఏంటంటే ముస్లింస్కు ముస్లిం నాయకులు లేకపోతే కమ్యూనిస్టులు ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ముస్లింస్కు ఔరంగజేబుకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. ఇస్లాం ఈ దేశానికి వచ్చింది మహమ్మదీన్ బిన్ కాసిం తర్వాత రాలేదు, అంతకన్నా ముందే కేరళలో ట్రేడర్స్, అరేబియన్ ట్రేడర్స్ ద్వారా వచ్చింది. వాళ్ళ రూట్ల పో, నువ్వు ఔరంగజేబు రూట్ల పోకు, నువ్వు మహమ్మద్ గజనీ రూట్ల పోకు, నువ్వు మహమ్మద్ గోరీ రూట్ల పోకు, నువ్వు మన దగ్గర కాసిం రజ్వీ రూట్ల పోకు. ఈ కాసిం రజ్వీ రూట్ల పోతా నేను, గజనీ రూట్ల పోతా నేను అని అనుకుంటే ఇక ముస్లింస్ని కూడా భక్తిస్తాడు. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ కాశీ ఉంది, అంటే వాళ్ళ మెలుకొలు. ఇప్పుడు కాశీ ఉంది, కాశీలో ఆడ ఎవరిమైనా నేకడ కనబడుతుంది ఏంటంటే ఆడ ఇంతకుముందు గుడి ఉండి అనేది. ఏదో గోడలు చూస్తే కనబడతానే, స్తంభాలు చూస్తే కనబడతానే, అన్ని చూస్తే కనబడతానే, చూస్తూ కనబడతాయి. లింగం లింగం కాదు, అది ఫౌంటైన్ హెడ్ అంటారు. ఇట్లాంటివి ప్రజలు ఎట్లమ్మాలా? ఇప్పుడు ఈ దేశంలో మీరు గమనించాలా, హిందువులు చేసినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి ముస్లింలు. ఈ దేశంలో నాన్ అంటే ముస్లిం మెజారిటీ, హిందూ మెజారిటీ ఉండేది రాష్ట్రము, ఉదాహరణకు బీహార్. బీహార్లో ముస్లిం ముఖ్యమంత్రి చేసిండు. నాన్ ముస్లిం మెజారిటీ, హిందువులు మెజారిటీ ఉండే ఇంకొక రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ బషీర్ ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక్కడ అంతులే ముఖ్యమంత్రి అయ్యాడు. రాజస్థాన్ లో అది కూడా హిందూ మెజారిటీ, అందులో బర్కతుల్లా ఖాన్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ దేశం ఏమియ్యాలి ఇంకా? అందుకని ముస్లింలు వీళ్ళతో కలిసి ఉండాలంటే ఫస్ట్ ఈ దొంగ నాయకులు ఉన్నారు కదా, త్రిపుల్ తలాక్ మద్దతుదారులు, అరే ఆడోళ్ళని హింసించేటువంటి వాళ్ళు. నేను అనుకుంటా ఫిజికల్గా పెళ్లి చేసుకుంటా, నెట్ మీద నేను వాట్సాప్లో తలాకిస్తా, ఇదేంది నాకు అర్థం కాదు. దీనికి నేను నాయకుడు మద్దతిస్తాడు. ఇప్పుడు ఫిజికల్గా పెళ్లి చేసుకుంటా, పెళ్లి ఇంటర్నెట్ మీద చేసుకుంటలేరు, పెళ్లి ఫిజికల్గా చేసుకుంటున్నావు, కలిసి ఫిజికల్గా తిరుగుతున్నావు, పిల్లల్ని కంటున్నావు ఫిజికల్గా, ఆ తర్వాత వాట్సాప్లో నువ్వు డైవోర్స్ ఇస్తున్నావు, తలాకిస్తున్నావు, ఇదేంది? ఇది నరేంద్ర మోదీ గారు ఆపేషన్లు. అసలు ముస్లిం మహిళల కోసం ఇంత ఒక హీనమైనటువంటి జీవితాన్ని ఆపి 82% డైవోర్సులు తగ్గినాయి. ఇప్పుడు 82% డైవోర్సులు తగ్గినాయి. దీని లాభపడ్డది హిందూ మహిళల, ముస్లిం మహిళలు కాదా? అయితే అసలు ఈ ముస్లిం పురుషులు ఎక్కడి నుంచి వచ్చిండ్లు, మహిళలు లేకుండా వచ్చిండ్లా? నాకు అర్థం కాదు. అందుకని ముస్లిం నాయకుల నుంచి ఎంత తొందరగా ఈ ఓవైసీ నుంచి, ఈ ఓవైసీ గురువు ఎవరంటే కాసిం రజ్వీ, వీళ్ళ దగ్గర నుంచి ఎంత తొందరగా బయటపడితే ముస్లింలకు బీజేపీకి ఇబ్బందే లేదు. బీజేపీకి ముస్లింస్తో కొట్లాట ఇక్కడ ఏది లేనే లేదు. అక్కడిక్కడ ఎందుకు సార్ హైదరాబాద్ నడుబొడ్డున ఆయన మీదనే మీ బీజేపీ క్యాండిడేట్ ఎవరన్నా పోటీ చేయొచ్చు కదా సార్? ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పొచ్చు కదా ముస్లిం సోదరులు, మేము పోటీ ఎప్పుడు చేస్తున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీకి మధ్యన బాగా ప్రాబ్లం అవుతుంది. ఏమైతుందంటే ముస్లింస్ అంతా ఓవైసీతో గెలిపిస్తాను, ఓవైసీ చెప్పినట్టు తింటాను, కాబట్టి ఓవైసీకు బీజేపీ బీటీం అంటే తప్పిస్తే ముస్లింస్ ఓట్లు రావు. వాళ్ళ మొత్తం టార్గెట్ ఓవైసీ కాదు, బీజేపీ కాదు, వాళ్ళ టార్గెట్ అంతా కూడా ముస్లిం ఓట్లే. ఇప్పుడు అయోధ్యకి ఎందుకు పోలే, అయోధ్యకి ఎందుకు పోలే సార్? అయోధ్యకి ఎందుకు పోలేదంటే
దేశంలో ముస్లిం ఓటు రావాలంటే ఇంతకన్నా మంచి అవకాశం లేదు. మనం కనుక పోతే ఎట్లాగూ ఓట్లు రావు వీళ్ళవి. కాబట్టి పోకపోతే ముస్లిం ఓట్లు మొత్తం ఇక ఓవైసీ పోయినా ఎవరు పోయినా ఏం ప్రాబ్లం లేదు, మొత్తం కాంగ్రెస్కి వస్తాయి. అందుకని రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, ఆయన తర్వాత మల్లికార్జున్ ఖడ్గేకు ఇప్పుడు ఒకటే లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ముస్లిం ఓట్లు ఎట్లా రావాలి. వేరే ఓట్లు ఎట్లా వస్తలేవు కాబట్టి ఓ 10% ఓట్లు వస్తే నేషనల్ పార్టీ రికగ్నిషన్ ఉంటుంది. సార్, గుండె మీద చేతేసి ఒక విషయం చెప్పండి, నిజంగానే అయోధ్య రామ్ మందిర్ని బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందా వాడుకోదా, ఓపెన్ గా చెప్పండి. అసలు మేము నాకు అర్థం కాదు ఏంటంటే మా చేతులు ఎందుకు పెట్టినవు నువ్వు, రాముని తీసుకొచ్చి మా చెందులు ఎందుకు పెట్టినవు, 1947లో మా పార్టీ ఉందా, 1949లో మా పార్టీ ఉందా, మేము వచ్చింది 1951లో, అయోధ్య అని ఇప్పుడు పుట్టిందా సమస్య, మా చేతులకు ఎందుకు పెట్టినవు నువ్వు. కాంగ్రెస్ పార్టీనే ఉన్నది, మెజారిటీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి కదా. మరి అటువంటప్పుడు నువ్వు సమస్య పరిష్కరించాలనుకుంటే మేమెక్కడి నుంచి వచ్చినాము, మేము వచ్చేదాకా అంటే మేము అంటే మేము 1986 దాకా మేము పట్టు వయస్సు వచ్చి మేము గట్టిగా అయ్యి మేము కొద్దిగా కంపెయిన్ చేసేదాకా నువ్వు ఎందుకు వెయిట్ చేసినావు. నీకు రాముని మీద ప్రేమ ఉంటే, రాముని మీద భక్తి ఉంటే, రాముడు నావోడు అని అనుకుంటే నువ్వు ఎందుకు చేయలేదు, ఎవరు వద్దన్నారు. అందుకని ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు అనుమానం ఏమొస్తుందంటే వీళ్ళు పాకిస్తాన్లో ఎన్నికలు పోటీ చేస్తారనుకుంటానో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాజకీయం చేసింది అంటే 1971లో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు చేసిన దానిలో లాభం పొందిందా లేదా, మేము పోయి ఏడ్చినామా ఇందిరాగాంధీ లాభం పొందుతుంది లాభం పొందుతుంది. అరే 1971లో నువ్వు ప్రధానమంత్రివి, బంగ్లాదేశ్ ఏర్పడ్డది, దాని కారణంగా ప్రజలు నీ కారణంగా వచ్చిందని అనుకున్నారు. ఇవాళ నరేంద్ర మోదీ గారు లేకపోతే రామ మందిర నిర్మాణం జరగకపోతుండే, ఇది కాకపోతుండే. నీననుడు కాదు, చదువుకోనటువంటి గిరిజనులు కానీ దళితులు కానీ ఎక్కడ ప్రపంచంలో ఉంటే భారతదేశంలో మారుమూలు ఉండే ఏ గ్రామానికి పోతే ఈ మందిర నిర్మాణం ఎందుకయిందా ఎట్లయిందా అంటే ఇది మోదీ కారణంగానే అయిందని చెప్తారు. దీనిలో ఏముందల్లా అనుకున్నప్పుడు రాముడు లేకపోతే దేశం ఉందా, ఎవరైనా ధైర్యం ఉంటే చెప్పమనండి రాముడు లేకపోతే దేశం. అటువంటిప్పుడు రాముడు ఉందని రాముడు ఉన్నాడు దేశంలో, మరి నువ్వు రాముని దగ్గరికి రాముని జన్మస్థానంలో పోవడానికి నువ్వు ఎందుకు అదై నువ్వు. అందుకని కాంగ్రెస్కు ఏదో స్పష్టమైనటువంటి అవగాహన అంటే లక్ష్యాలు ఏమవుతున్నాయో అవి రాముని పట్ల లేవు. సార్, ఒక పక్క జ్యుడిషియరీ ప్రకారంగా మనము ఆ కేసుని గెలిచి రామ్ మందిరం అయితే నిర్మించుకున్నాం, చాలా సక్సెస్ఫుల్గా అయింది, కానీ గుడి కట్టేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు మీరు? ఇప్పుడు ఒకటి, గుడి కట్టాలని నరేంద్ర మోదీ గారు ఆ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ గుడి ఏదైతుందో ఇది మళ్ళొక గుడి కాదు, వేల గుడులు ఉన్నాయి, లక్షల గుడులు ఉన్నాయి, ఇది కూడా ఒక గుడి అది కాదు. ఎందుకంటే ఈ దేశంలో మీరందరూ గమనించండు, కాంగ్రెస్ పార్టీ పోలేదు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హాలిడే అయ్యలేడా. అంటే దుర్మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లయితే కావాలా హిందువులై, కానీ దేవునిగా భావించేటువంటి రాముణ్ణి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు చూడవాలా అని అనుకున్న వాళ్ళందరికీ అనుకూలించేటువంటి ఒక హాలిడే ఇవ్వలేదు. 20 సెకండ్ ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తుంటే ఈ రాముడు ఈ ఆ రోజు నేను మీరు గమనించుంటారు పార్టీలకు సంబంధం లేదు, గల్లీలల్లా వాడలల్లా ఊర్లల్లా పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, వర్గాలకు సంబంధం లేదు, మొత్తం రామమయం అయిపోయింది. అయితే అటువంటి రాముని మందిరం మనం కడుతున్నాము అన్నప్పుడు రామ మందిరం అట్లా ఉండాలా, ఏదో ఇటుక లేకపోతే రాయి ఇది కాదు. కాబట్టి దాని విషయంలో చాలా అనేక విషయాలు అంటే భూకంపాలను తట్టుకోవాలా, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఇంకోటి రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రకారం కట్టాలా, ఏదో బిల్డింగ్ కట్టుడు కాదు కదా, రిలీజియస్ స్క్రిప్చర్స్ ప్రొసీజర్స్ ప్రకారం కట్టాలా. కాబట్టి సమయంలో కట్టాలా, సమయంలో కట్టాలని చాలా మంది ఏమంటారు, రాహుల్ గాంధీ ఏమంటాడంటే అరే తర్వాత కట్టవచ్చు కదా, తర్వాత కట్టవచ్చు కదా. కానీ 500 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి సమాజానికి అత్యున్నత న్యాయస్థానం ఒకసారి నిర్ణయం ఇచ్చిన తర్వాత
ఇంకా వేడి చేయాలని కోరుకుంటుందా? ఉండదు. ఎంతమంది రోజు చనిపోతున్నారు? ఎంతమంది నేను చనిపోకముందు చూసిపోవాలనుకుంటారు? అంటే నా కళ్ళతో చూసిపోవాలనేటువంటి కళ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరోజు ముందు జరిగినా కూడా 10 మంది చూస్తారు. కాబట్టి ప్రతి పర్సను నా కళ నిజం కావాలా అని ఉద్వేగంతో ఉన్నప్పుడు నువ్వు తర్వాత గడిపిందంటే దాని అర్థమే అర్థమవుతుంది రాముని పట్ల ఏందనేది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగ్, అదేవిధంగా స్థాపత్య కళ, అదేవిధంగా శిల్పకళ, అదే ఉండేటువంటి రాముని పట్ల ఉండేటువంటి చరిత్ర, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పునాదులల్లా టెక్నాలజీ అన్నిటిని కూడా వాటిని అనేక సార్లు చర్చిస్తూ ఇంకా చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఎందుకంటే అదే ప్లేస్లో కట్టాలా, అదే ప్లేస్లో కట్టాలన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తే పక్కనున్న సరూ నదిలో ఉన్న నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి, నేచురల్గా మీ గ్రౌండ్ లోపలికి తీసినప్పుడు వస్తాయి కదా. కాబట్టి వీటన్నిటిని అధిగమించి అనుకున్న సమయం లోపల గర్భగృహాన్ని నిర్మించడం ఏదైతుంది. ఇంకా మళ్ళీ తర్వాత కొందరు వచ్చి మాట్లాడతారు ఏంటంటే మొత్తం నిర్మాణం అయిన తర్వాత నా జీవితంలో ఇప్పటి వరకు చూస్తున్నా, మీరు కూడా చూస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మొదలు స్వయంభు లింగం ఏర్పడ్డది, ఆ తర్వాత గుడి కట్టింది. కాబట్టి గుడి అయిన తర్వాతనే లింగం ఏర్పడుతుంది అనేది ఎక్కడ చూడలే, రివర్స్ అది. అందుకని ఇవన్నీ కూడా వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం గనక మూవింగ్ స్పిరిట్, ఫైటింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఇది కనుక లేకపోయి ఉంటే ప్రపంచంలో అసలు ప్రపంచ చరిత్రల 140 కోట్ల ప్రజానీకాన్ని ఇంత ఐక్యపరిచేటువంటి, మొబిలైజ్ చేయగలిగేటువంటి ఉద్యమము లేకపోతే చరిత్ర అసలు ప్రపంచంలో ఎక్కడన్నుందా? లేదండి. ఇంతమంది పాల్గొన్న 600,000 గ్రామాలల్లో శిలాపూజనం చేసి పంపించినటువంటి 600,000 గ్రామాలల్లో లేకపోతే 4-6,000 నగరాలల్లో ప్రతి ఇంటికి అక్షంతలు పంపినటువంటి అసలు ఉద్యమం ఉందా ఏదన్నా ఇండియాలో? ఇంత ముందు అయితే మేము ఇండియాలో లేదు, ఇండియాలో లేకపోతే ప్రపంచంలో ఎక్కడిది? కాబట్టి దీన్ని ఎంత తక్కువ అంచనా వేస్తే అంత ప్రజలు అవమానంగా భావిస్తారు, ఇన్సల్ట్గా భావిస్తారు. నేను అందుకని ఏం చెప్తున్నా అంటే ఏకీభవించిన వాళ్ళు కూడా జాగ్రత్త, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విశ్వాసం మీద మీరు ఆక్రమణ చేయకండి. మురళీధరరావు గారు, చిన్న సెన్సిటివ్ ప్రశ్న ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ జ్యుడిషరీలో ఈ ఆలయాలు మనం నిర్మించుకుంటూ పోతున్నాం. రీసెంట్గా కాళీ విశ్వనాథ్ గురించి చూస్తే జ్ఞానవ్యాపిలో ఆధారాలు దొరికినాయి, జ్యుడిషరీ అంతా మనకే సపోర్ట్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మసీదులను కూల్చేసి ఆలయాన్ని నిర్మిస్తున్న వేళ కొంత అధైర్యపడే ముస్లిం సోదరులకు మీరేం చెప్తారు? అసలు నేను ఇంతకుముందే చెప్పాను, అంటే ఈ మసీదులన్నీ పోతున్నాయి, మందిరాలు వస్తున్నాయి అని ఒక కామన్ ముస్లిం పర్సన్ ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు మీరు ఎలాంటి ధైర్యాన్ని ఇస్తారు ఆ ముస్లిం సోదరు? ఇంతకుముందే చెప్పిన ఏంటంటే ముస్లింలు ఈ దేశంలో 2 పనులు చేస్తే వాళ్ళకు భవిష్యత్తుకి ఏమి ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మడం, అయిన తర్వాత కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఈ కమ్యూనిస్టులను నమ్ముతాయి. వాళ్ళు ఈ దేశంలో ముస్లింలు నష్టం చేయడానికి పుట్టిండ్రు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ దేశంలో 1947 తర్వాత మస్జిదులు, నమాజ్ స్థలాలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? జనాభా పెరుగుతుంది కాబట్టి మసీదులు పెరుగుతున్నాయి కదా. మరి పెరిగినాక మరి ఇబ్బంది ఏంది? మస్జిదులు ఏమైనా తగ్గుతున్నాయా? ఏమైనా దేశంలో ఉండే అన్ని మస్జిదులు కూలగొడుతున్నారా? మరి కూలగొడితే ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు కూలగొడితే ఎందుకు పెరుగుతున్నాయి? ఒక జిల్లా చూపెట్టండి మస్జిదుల సంఖ్య పెరిగింది అంటే దేశంలో అన్ని జిల్లాలల్లో మస్జిదులు కూలగొడతలేరు, ఇబ్బందులు లేదు, మస్జిదుల సంఖ్య పెరుగుతుంది, మరి సమస్య ఎక్కడిది? సమస్య ఎక్కడిది అంటే నువ్వు ఆ కాశీకి పోతే ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, మహిళలు అందరూ కూడా కాశీకి పోతే కళ్ళతో చూస్తున్నారు, అయ్యా బాబు ఔరంగజేబు మద్దతుకు నిలబడకు, నీకు ఔరంగజేబుకు వారసుని కనుక అనుకుంటే ఈ దేశంలో హిందూ ప్రజలు నిన్ను శత్రువుగా భావిస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా రావణుని పూజిస్తే ఈ దేశంలో నన్ను శత్రువుగా భావించరా? ఎవరన్నా రావణుని పూజిస్తా ఈ దేశంలో నాకు అన్ని కావాలా అంటే సాధ్యమవుతుందా? అందుకని ఈ దేశంలో జీవించాలా, గౌరవంగా జీవించాలా, అధికారంతో జీవించాలా అనుకున్నప్పుడు ఈ దేశంలో ఔరంగజేబు వారసుల్ని, కాసిం రజవీ వారసుని అని భావించే హక్కు ఎవరికి లేదు. ఇది ఒక్కటి ఇబ్బంది చేయాలి. ఇప్పుడు కాశీ పోతారు, కాశీ పోతే ఆడ కనబడుతుంది నంది, కనబడుతుంది గోడ, కనబడుతుంది టెంపుల్, కనబడుతుంది ఇవన్నీ కనబడుతున్నాయి, ఇవి అయ్యా రికార్డ్స్ కనబడుతున్నాయి. చట్టం దాకా, రాజ్యాంగం దాకా, న్యాయ వ్యవస్థ దాకా పోకుండా మొదలని ఒప్పేసుకుంటే ఇంకా నువ్వు ఉదారంగా మంచుకుంటుంది కదా. అది ఒప్పుకోవు,
మళ్ళా ఆ లింగం కనబడితే ఆ లింగం ఫౌంటైన్ హెడ్ అంటావు. ఫౌంటైన్ హెడ్డా లేకపోతే లింగమా ఇలా తేడా చూపెట్టడం వ్యవస్థ ఉంటుందా? ఇప్పుడు పంచాయతీ పట్టుకపోయినాం, అది లింగం అని మేము అంటున్నాం, శివుని రూపమైనటువంటి లింగం అని మేము అంటున్నాం, నువ్వేమంటున్నావు ఫౌంటైన్ హెడ్ అంటున్నావు. మరి చెప్పాల్సింది ఎవరు? ఇక కోర్టు చెప్పాలా లేదా? మరి కోర్టు చెప్పిన తర్వాత ఇక మళ్ళీ దానికి నువ్వు కోర్టు నువ్వు చెప్పవు, కోర్టు చెప్తే నవ్వు, మళ్ళీ ఇది ఎట్లా కరెక్ట్? అందుకని ముస్లిమ్స్కు ఈ దేశంలో డోఖా లేదు. ప్రపంచంలో ముస్లిమ్స్ చచ్చిపోయినంత ఇక్కడ చచ్చిపోతున్నారా? అరే ప్రపంచంలో ఎన్ని దేశాలు రోజు ముస్లింల హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అనేక దేశాలల్లో. ఈరోజు ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, మీరు ఏ దేశం లెక్క చెప్పండి. ఈ దేశంలో ఉన్నంత శాంతంగా జీవిత భద్రత ముస్లింస్కు ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి? దాని గ్యారంటీ భారతదేశము, దాని గ్యారంటీ మోదీ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం పార్టీ బీజేపీయే ఉండబోతుందని ముక్తకంఠంతో చెప్పిన నాయకులంతా కూడా ఎందుకు తెలంగాణ ప్రజల మనసును ఎందుకు చురగొనలేదు అని అంటే ఏం చెప్తారు? ఒక పక్క రాష్ట్రంలో మీరు లేకపోయినా కేంద్రంలో మీరున్నారు, కనీసం ప్రజలు కాంగ్రెస్ని నమ్మినప్పుడు కేంద్రంలో అట్లీస్ట్ బీజేపీ ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే డెవలప్మెంట్ ఆబ్వియస్లీ కేంద్రంలో ఉండే పార్టీ, స్టేట్లో ఉండే పార్టీ ఉంటే డెవలప్మెంట్ కొద్దిగా తొందరగానే జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకు బీజేపీ అంత తొందరగా మనుషులను అర్థం చేసుకోలేదు, లేదా తెలంగాణ ప్రజలు బీజేపీని ఎందుకు విశ్వసించలేదు అంటే? తెలంగాణ ప్రజలు రెడీ ఉన్నారు. తెలంగాణ ప్రజలు విధి లేక కేసీఆర్ను ఓడించాలనుకున్నారు, విధి లేదు, బీజేపీ రెడీ కాలేదు, రెడీ కాలేదు, దగ్గర దంగల రింగులా కనబడతలేదు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు వీళ్ళు గ్లౌజులు దొడుక్కొని లేకపోతే వేసుకొని నిలబడి కనబడతలేరు, అందుకని కాంగ్రెస్ కి ఇద్దామని. అంటే కిషన్ రెడ్డి వితౌట్ గ్లౌజ్ లో ఉన్నారు. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మేము ఉన్నామంటే ఆయన ఉన్నాడు అని అనుకోవాల్సిందే కదా. అంటే గ్లౌజ్ వేసుకొని రెడీగా లేరు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఆనలేదు, భాషల మామూలు ప్రజా భాషలు చెప్పాలంటే తెలంగాణలో ఆనలేదు, ప్రత్యామ్నాయం అని అనిపించలేదు. మేము అన్నాము కానీ అనిపించలేదు. మరి పార్లమెంట్ ఎలక్షన్ సంభవిస్తున్నప్పుడల్లా ఇప్పుడు ఏ రకంగా చూస్తాం అంతం మేము? ఇప్పుడు ఎట్లా అంటారు? ఎందుకంటే మోదీ ఇప్పుడు ఢిల్లీలో, మీరు ఒకటి గమనించండి, మొదలే కాంగ్రెస్ లేదు. ఎందుకంటే దేశంలో అందరికీ తెలిసిందంటే మన ఓటర్లకు కూడా తెలుసు, దేశంలో ఓటర్ తెలుసు, ఎంత గాలి కొట్టినా 50 నుంచి 60, 60 నుంచి 40, 40 నుంచి 30 పోతుంది. ఇంకోటి ఈ మధ్యన వీడిని వేసే పనులు ఎట్లున్నాయంటే రామునికి వ్యతిరేకంగా అక్కడక్కడ ఇప్పుడు పోయిండు, అక్కడికి పోయిండు, చెప్పేది బెంగాల్కు పోయిండు, బెంగాల్ పోయే లోపటే ఇండియా కొలాప్స్ అయింది, అయిందా లేదా? ఇంకా బీహార్లో ఎంటర్ కాలే, ఆడ స్వాగతం చెప్పడానికి రెడీ ఉంది, ఆడ కూడా ఇండియా కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇండియా పుట్టలేదు ఇంకా, అర్థమైందా? ఇండియా భూమి మీదకి రాలే. ఇండియా అలయన్స్ ఏదైతుందో అది దాన్ని ఏమంటారు రూము, కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళి ఇప్పటి వరకు ఒక ర్యాలీ నిర్వహించిందా ఎక్కడన్నా? ఎక్కడన్నా మీరు చూసిందా ర్యాలీల ఇండియా అలయన్స్ వాళ్ళు పాల్గొనగా ఎక్కడన్నా చూసిందా? లేదు. దీంతో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒకటి స్పష్టం అర్థమవుతుందంటే కాంగ్రెస్ బీజేపీకి మోదీకి ఆల్టర్నేటివ్ కాదు, రాహుల్ గాంధీ మోదీకి బీజేపీకి ఆల్టర్నేటివ్ కాదు. స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలిగేది, బలమైన ప్రభుత్వం ఇవ్వగలిగేది, నిర్ణయం తీసుకునేటువంటి ప్రధానమంత్రి ఇవ్వగలిగేది, ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవాన్ని పెంచగలిగేది ఎవరైనా ఉందంటే అది మోదీనే, అది బీజేపీనే అనేది నడుస్తుంది ఇప్పుడు. ఈ తెలంగాణలో కూడా చాలాసార్లు నేను పోతుంటే ఊళ్ళల్లో అన్నారు, అరే మీరు ఇక్కడ ఆనలేదా, కానీ మేము ఢిల్లీకి అయితే మీకే అన్నారు. ఎందుకంటే ఈరోజు దేశం కనుక ఆలోచిస్తే సామాన్యమైనటువంటి పౌరుడు కూడా అన్ని జిల్లాలలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు మేము గెలుస్తాం. ప్రధానంగా బీజేపీ బలం ఎక్కడన్నా ఉంది అంటే అది భాగ్యనగర్ హైదరాబాద్లోనే చాలా బలంగా ఉంది అని అన్నారు. ఒక పక్క సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, హైదరాబాద్ కానీ, ఈ ఏరియాలో బీజేపీ పెద్దగా ఏం సీట్లు అయితే అసలు చేయలేదు. ఈ టైంలో పార్లమెంట్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ పేరు కూడా ఇన్నాళ్ళు సంఘ్లో ఉన్నారు మీరు, కానీ ఫస్ట్ టైం లైమ్ లైట్ పాలిటిక్స్ అంటున్నారు, మళ్ళీ జనాల్లోకి వచ్చి మీరు పోటీ చేస్తారు అని. ఇన్నాళ్ళు అంటే నిజంగానే ఒక మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని గెలిపించి వచ్చిన నాయకుడికి ఎంపీ స్థానం చాలా చిన్నది, బట్ వై, ఎందుకు ఈ ఎంపీని మీ పేరు బలంగా వినిపిస్తూ ఉంది? అది ఎక్కడి నుంచి మీకు ఇస్తారనేది తెలియకపోయినా, బట్ ఇన్నాళ్ళు లేనిది
ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు మురళీధర్రావు గారు రాలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఆలోచన ఎందుకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మొదటి నుంచి కూడా మురళీధర్రావు అంటే యుద్ధం చేసే నాయకుడు అనేటువంటి ఇమేజ్ ఉంది, తెలంగాణలో కూడా ఉంది. నేను నన్ను ఎవరు చూసినా అంటే నేను లేనప్పుడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే, నేను లేనప్పుడు వరంగల్కి పోతే, నేను లేనప్పుడు కూడా కరీంనగర్ పోతే మురళీధర్రావు అనగానే ఫైటింగ్ లీడర్ అంటారు. ఎందుకంటే నా చరిత్ర అటువంటిది. అయితే రాజకీయాలల్లో అనేక కారణాల వల్ల మనం ముందు ఫైటింగ్ లైన్లో లేము, వేరే వాళ్ళని ఫైట్ చేయిస్తున్నాం. ఇక వేరే వాళ్ళని ఊకే ఫైట్ చేయించడం ఏంది సార్, నేనే ఫైట్ చేస్తా ఇప్పుడు కింగ్ మేకర్ కాదు, కింగ్ అవ్వాలనుకున్నారు, మనమే నిలబడాలా? రాజ్యాన్ని ఏం సూట్ చేసుకున్నారు, మల్కాజ్ గిరియా లేకపోతే హైదరాబాద్ లేకపోతే సికింద్రాబాద్? ఆ విషయంలో పార్టీ అధ్యక్షునికి నేను గత 4 సంవత్సరాల క్రితం చెప్పిన మల్కాజిగిరిలో నేను పనిచేస్తాను. కింగే అవుదామని డిసైడ్ అయినప్పుడు ఇంకా కింగ్ మేకర్ కోసం వెయిటింగ్ ఎందుకు? చెప్పేయచ్చు కదా కాన్స్టెన్స్. కాన్స్టెన్స్ నేను మల్కాజిగిరి కోసం నేను పనిచేస్తున్నా అని చాలా రోజుల క్రితం ఓపెన్ గా చెప్పిన, అందరికి చెప్పిన నేను దీనివల్ల. కానీ ఏది ఏమైనా ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత తెలంగాణ రాజకీయాలు మారుస్తారు, గుర్తుపెట్టుకోండి. బీజేపీ ఈ ఎన్నికలలో గెలిచిన తర్వాత దేశ రాజకీయాలు ఎట్లాగ ముందుకు పోతాయి, కానీ తెలంగాణ రాజకీయాలు మార్చేటువంటి సామర్థ్యము ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ కుంది. ఓకే, తెలంగాణకి బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏమన్నా చేసింది ఉంది, ప్రధానంగా కనిపించేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, 1,900 కోట్లు పెట్టి యూనివర్సిటీ ములుగులో ఇచ్చింది, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ అక్కడుంది, పసుపు బోర్డుకి సంబంధించిన పసుపు బోర్డు అక్కడుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించిన దాంట్లో పసుపు ఉద్యమాన్ని కూడా ఎవరన్నా ప్రారంభించారు 20 సంవత్సరాల క్రితం, అంటే 2 దశాబ్దాల క్రితం, అది మీ పేరే వినిపించింది. అప్పుడు పార్టీలకి అతీతంగా అనేక సిపిఐ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అందరినీ ఏకం చేసి ఆ ఉద్యమాన్ని అయితే మీరు ప్రారంభించారు ఆ రోజున. కానీ అక్కడ మీ పేరు ప్రధానంగా వినపడలే. కానీ అన్వేషిస్తున్నప్పుడు ఈ పత్రికల్లో కావచ్చు, అంతగా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఉండటం పోవచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆ తర్వాత సమ్మక్క సారక్క విషయం కావచ్చు, ఆ తర్వాత మీరు చేనేత కార్మికుల గురించి ఇందిరా పార్క్ దగ్గర ధర్న చేశారు, అప్పుడు నిరాహార దీక్ష కూడా చేశారు మీరు. సో ఇలా ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన మీరు ఈ సంఘంలోనే ఎక్కువగా ఉండిపోయి నిజంగానే జన మధ్యలోకి వచ్చి పోరాడకుండా, అంటే ప్రజా సమస్యల గురించి పోరాడారు అప్పటికీ కానీ, ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పరచుకొని ఆ ప్రజల కోసమే ఉండిపోకుండా మీరు బయట రాష్ట్రాలకు వెళ్ళి చేస్తూ వచ్చారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజులలో రాష్ట్రాలు ఏమన్నా ప్రధానంగా జీడిపికి దోహదపడుతున్నాయి అని అంటే ఒక మహారాష్ట్ర, ఒక ఉత్తరప్రదేశ్ అంటున్నారు. ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు బిడ్డలుగా తెలుగు ప్రజలుగా మేము ఆకాంక్షిస్తున్నాం. నిజంగానే జీడిపిలో పెద్ద కాంట్రిబ్యూషన్ ఈ దేశంలో ఈ రాష్ట్రాలు ఎప్పుడు చేయబోతున్నాయి, ఎప్పుడు నిజంగానే అంత శక్తివంతంగా జీడిపిలో మేము నిజంగానే పాలు పంచుకుంటాము అని అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు దీని గురించి అంటే మీరు ఏం చెప్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, జీడిపిలో కానీ ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ అనేక కారణాల వల్ల ముందడుగేస్తున్నాయి మొదటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలు, అదేవిధంగా మహారాష్ట్ర, బొంబాయి ఉంది కాబట్టి గుజరాత్, ఇవన్నీ కూడా దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఏదైనా కారణము ఈరోజు చోదకాలు అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాలు. ఈ ప్రశ్న నేను అడగడానికి కారణం ఏంటంటే, మురళీధర్రావు గారు, మీలాంటి శక్తివంతమైన నాయకులు ఒక మధ్యప్రదేశ్కి కర్ణాటకకి వెళ్తున్నప్పుడు మా రాష్ట్రం పరిస్థితి ఏంది అని మా క్వశ్చన్. ఇది ఆర్థిక అభివృద్ధి కన్నా ఎక్కువ మీరు ఆలోచించాను దీనికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తాను ఏంటంటే, అనేక కారణాల వల్ల నేను బయట తిరిగిన. అయితే ఎప్పుడు కూడా తెలంగాణ మార్పు రానంత వరకు మనకు సంతృప్తి ఉండదు, గుర్తింపు ఉండదు. నేను బయట ఎంత పని చేసినా, ఎంత మార్పు అయినా, నా కారణంగా ఎంత వచ్చినా అది సంతృప్తి ఉండదు, గుర్తింపు ఉండదు. ఉండదు పైగా నరేంద్ర మోదీ గారికి దేశంలో గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం గుజరాత్. ఎస్, గుజరాత్ లేకపోతే మోదీ గారు లేరు. ఎస్, దేశంలో వారు కూడా తిరిగిండ్రు, చండీగఢ్లో, హిమాచల్లో, అక్కడ ఇక్కడ అనేక రాష్ట్రాల్లో వారు కూడా తిరిగిండ్రు. కానీ దేశం గుర్తించింది ఎప్పుడు? గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఎస్, కాబట్టి దేశంలో సంతృప్తి, గుర్తింపు రెండు కూడా మనం ఉండేటువంటి రాష్ట్రంలో మార్పు వచ్చినప్పుడే వస్తుంది. అందుకని ఇక మన అధ్యాయం అదే ఏంటంటే, తెలంగాణలో బీజేపీని
అధికారంలోకి తీసుకురానంత వరకు మనకు గుర్తింపు లేదు, సంతృప్తి లేదు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి కాకన్నా ముందు 11 ఎయిర్పోర్ట్లు ఉండేవంట 60-70 సంవత్సరాలు. ఆయన యూపీకి సీఎం అయిన తర్వాత జస్ట్ 10 ఏళ్లలో 18 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడంట. మా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే లేకలేక వచ్చిన ఒకటే ఎయిర్పోర్టు, ఇంకొకటి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 1947 నుంచి 2014 వరకు ఈ దేశంలో 74 ఎయిర్పోర్ట్లు ఉంటే ఈరోజు 147 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి గత 10 సంవత్సరాలలో. మన తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ల ఎయిర్పోర్ట్కు అవకాశం ఉంది, వరంగల్ ఎయిర్పోర్ట్ అవకాశం ఉంది, ఇలా అనేక రకాలుగా ఎయిర్పోర్ట్లకు అవకాశం ఉంది. అయితే ఉదాహరణకు నేను మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, సింధియా గారిని ఏవియేషన్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వరంగల్లో ఒక అగ్రిమెంట్ ఉంది జిఎంఆర్లు, 200 కిలోమీటర్ల లోపల ఏదైతుందో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండకూడదని కొన్ని సంవత్సరాల వరకు, ఎందుకంటే వీళ్ళ రెవెన్యూ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రిమెంట్ను కూడా డైల్యూట్ చేసి ఒప్పించి సింధియా గారు మన గవర్నమెంట్కు వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం తయారు కమ్మని చెప్పింది. ల్యాండ్ లేకపోతే ఎక్స్టెన్షన్ వర్క్ అది దానిలో ఎంతైతే స్పీడ్గా పోవాలనో అంత స్పీడ్గా రాష్ట్ర ప్రభుత్వం పోతలేదు. మా సమస్య ఏంటంటే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంటే ఇప్పటికి 4 ఎయిర్పోర్ట్లు అవుతుండే. అందుకని ఇప్పుడు మళ్ళా మేము ఆంతలేమని కాంగ్రెస్ వచ్చింది. మా బాధ కూడా ఏంటంటే తెలంగాణ బిడ్డ ఇక్కడ నుంచి పోయి మధ్యప్రదేశ్కి ఇన్ఛార్జ్ ఉండి అక్కడ గవర్నమెంట్ని తీసుకొస్తున్నాడు, ఇక్కడున్న బిడ్డ ఇక్కడ తెలంగాణలోని నిజంగానే అధికారంలోకి బీజేపీ తేడానికి సఫలీకృతం కావట్లేదు అనే మా బాధ కూడా. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నేను కానీ నాలంటి వాళ్ళందరికీ ఒకటే లక్ష్యం, సంతృప్తి గుర్తింపు రెండు కూడా తెలంగాణతోనే వస్తాయి. అందుకని పోరాటం చేయాల్సింది తెలంగాణలోనే. అందుకనే అన్ని విడిచిపెట్టుకొని ఇదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే బీజేపీ ప్రజలకు ప్రత్యామ్నాయం అనిపించాలా, అందుకని దానికోసం చేయాలా అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇది నా అనుమానం ఏంటంటే నైట్ వాచ్మెన్ అని. అంటే ఏమైందంటే క్రికెట్లా ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో 20 నిమిషాలలో 10 నిమిషాల ముందు ఒక ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్ అవుట్ అవుతారు అనుకో, అప్పుడు నెక్స్ట్ ఉండేటువంటి బ్యాట్స్మెన్ పంపరు. గ్యాప్ కోసం ఒక మామూలు నైట్ వాచ్మెన్ అని అంటారు, దాని పేరు కూడా నైట్ వాచ్మెన్ అంటారు. ఎందుకంటే అన్ఇంపార్టెంట్ పర్సన్ను కింది నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతారు ఓ 2-3 ఓవర్లు ఆడడానికి అది చేయడానికి. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వీళ్ళ వ్యవహారం చూస్తే ఖచ్చితంగా చాలా త్వరగానే బీజేపీకి ఛాన్స్ వస్తుందని నమ్మకం నాకు వస్తుంది. అంటే ఈ 5 సంవత్సరాలు పరిపాలించా లేకపోతే ఈ గ్యాప్లోనేనా? ఏది ఈ 5 సంవత్సరాలు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా మీరన్న దాని ప్రకారం? గ్యారంటీ ఉంది కదా బీహార్లో చూస్తే, దేశంలో చూస్తే ఏది గ్యారంటీ? వీళ్ళు ఇప్పుడు ప్రజలైతే ప్రత్యామ్నాయంగా ఎక్కువ మెజారిటీ కాకుండా ఓ 5 సీట్ల మెజారిటీతోని ప్రభుత్వం ఇచ్చింది. కానీ గత 45 రోజులలో మనం ఖచ్చితంగా చెప్పలేము ఇది అది అని. నేను వైఫల్యాలు కూడా చెప్పను, ఎందుకంటే ఇంత తొందరగా వాళ్ళు ఈ వైఫల్యాలు చెప్పడానికి కారణం కూడా వాళ్ళే, ఎందుకంటే క్యాలెండర్ ఇష్యూ చేసింది డిసెంబర్ 9 ఇది చేస్తాం, డిసెంబర్ 11 ఇది చేస్తామని. కానీ అయినా ఓపికగా ప్రజలు కానీ మేము కానీ ఇంకా వాళ్ళు సక్సెస్ కావాలని మనకుంది. కానీ వాళ్ళ వ్యవహారం చూస్తే నాకు కేసీఆర్ రూట్లోనే పోతున్నారు, పోతారనే నమ్మకం కనబడతా. వాళ్ళ కేసీఆర్ రూట్ కాదని, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేసీఆర్ ఏ భాషలో మాట్లాడుతుండో, కేసీఆర్ భాష కరెక్ట్ అనుకుంటే కేసీఆర్ని ఎందుకు ఓడిస్తారా? కేసీఆర్ భాష కరెక్ట్ అనుకుంటే కేసీఆర్ని ఎందుకు ఓడియాలి? ప్రజలు గెలిచిన తర్వాత మళ్ళీ కేసీఆర్ భాషలనే మాట్లాడుతున్నారు, ఆ భాష కోసం ప్రజలు ఎన్నుకోలేదు. ఏదున్నా గౌరవంగా ఎదుటోళ్ళని కూడా గౌరవిస్తూ నువ్వు పర్ఫార్మెన్స్, ఇప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు నువ్వు గౌరవించేది ఏముండదు కదా, నువ్వు పర్ఫార్మెన్స్ ఏముంటుంది ప్రభుత్వంలో లేనప్పుడు? నువ్వు తిట్టడం కొట్టడం ధర్నా చేయడం లేను, ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా కొడతా అంటే ఏం లాభం? వచ్చి అధిష్టించిన తర్వాత దానికి ఒక గౌరవం ఉంటుంది. అది అందుకని
నాకైతే ఆ వ్యవహారం చూస్తే వాళ్ళు గ్యారంటీల మీద ఫోకస్ చేస్తున్నారని నాకు అనిపిస్తలేదు. రాహుల్ గాంధీ లెక్క హిట్ అండ్ రన్ అనుకుంటాను నాకు ఇప్పటికి కూడా. రాహుల్ గాంధీ ఈ మధ్యన బాగా గమనిస్తే మీరు హిట్ అండ్ రన్ మళ్ళీ కొడతాడు పరిగెడతాడు ఉండేది లేదు. మళ్ళీ మధ్యన వెకేషన్ పోతాడు, హాలిడే పోతాడు. ఈ వీళ్ళ వ్యవహారం కూడా చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద ఫోకస్ చేస్తున్నారు అనే నమ్మకం నాకు రావట్లేదు. ఫైనల్గా నమోటాక్స్ వేదికగా తెలంగాణ ప్రజలకి మురళీధర్రావు గారు ఇచ్చే సందేశం ఏమన్నా ఉంది తెలంగాణ ప్రజలకి నరేంద్ర మోడీ గారి గురించి విశ్వసించే విధంగా కానీ, లేదు నరేంద్ర మోడీ గారిని ఎందుకు బలపరచాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని చెప్పినట్లయితే తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే? దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు నేను ఇప్పుడు అనేక విషయాలు చెప్పాను, పనిచేశారు. వాటితో పాటు తెలంగాణను కూడా చూస్తే జాతీయ రహదారుల విషయంలో కానీ గ్రామీణ రహదారుల విషయంలో కానీ ఇక్కడ ఉండేటువంటి గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు కానీ, అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సు బీబీనగర్ కానీ, లేకపోతే ఈఎస్ఐసి హాస్పిటల్ కానీ, ఇలా చూసుకుంటూ పోతే ఆయన తర్వాత ఇప్పుడు శాంక్షన్ చేసినటువంటి రీజనల్ రింగ్ రోడ్డు 350-360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి రాష్ట్రము అనేటువంటి పద్ధతిలో ఏమి విచక్షణ అంటే వివక్ష లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి భేదభావం లేకుండా తెలంగాణ పట్ల ఒక రకమైనటువంటి విశ్వాసంతో మోదీ గారి ప్రభుత్వం అనేక పనులు చేస్తున్నది. ఇంకొక వైపు కాంగ్రెస్ ఏదైతుందో ప్రభుత్వంకి వచ్చిన తర్వాత గ్యారంటీలు ఏవైతే వాళ్ళు ఇచ్చారో ఆ గ్యారంటీల దిశలో వాళ్ళు సీరియస్గా అంకిత భావంతో ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ కనబడట్లేదు. అది ఏ రకంగా చూసినప్పటికీ కూడా అనేక విధాలుగా తెలంగాణ ప్రజలు నష్టపోయిండ్లు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఇంకా వేగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రం, దేశంలోనే ఒక మోడల్ స్టేట్గా ఉండగలిగేటువంటి రాష్ట్రం. ఎందుకంటే ఈ దేశంలో ఇక్కడున్నంత టాలెంట్ బేసు మీకు ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడుండేంత ఒక విప్లవాత్మకమైనటువంటి యువత ఇంకా వేరే రాష్ట్రంలో లేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక్క అంటే మోదీ గారిని కనుక దేశ ప్రధానికి ఎన్నుకుంటే దేశానికి ఎలాగూ లాభం అవుతుంది, దేశం యొక్క అభివృద్ధి ఎలాగ ముందుకు పోతుంది, ప్రపంచంలో దేశం 1 స్థానానికి ఎదిగే దిశలో ప్రయాణం చేస్తుంది. అయితే అందులో భాగంగా తెలంగాణ కూడా ఖచ్చితంగా మార్పు దిశలో ప్రయాణం చేస్తుంది. ఈ మార్పు ఏదైతుందో ఈరోజు మీరు గమనించాలా, కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పాలా ఏదైతుందో, కేసీఆర్ను ఓడించినాం కానీ కేసీఆర్ పార్టీలు ఎంతైతే కుటుంబ రాజకీయాలు ఉన్నాయో అంతే కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్లు ఉన్నాయి. మీరు ప్రత్యామ్నాయం కేసీఆర్ పార్టీకి ఏ విధంగా కూడా కాంగ్రెస్ కాదు. ఈరోజు ప్రజల్లో కుటుంబ రాజకీయాల వల్ల నష్టపోతున్నాం అనే ఫీలింగ్ ఉంటే అది కాంగ్రెస్ కారణం కూడా అదే. కాబట్టి ఏ రకంగా చూసినా అపీజ్మెంట్ పాలసీసు ఇవేవి చూసినా ఇవన్నీ కనుక చూస్తే దీనిలో తెలంగాణలో మార్పు ఏదైతుందో అది తీసుకురాగలిగేటువంటి సత్తా, అది తీసుకురాగలిగేటువంటి అంకిత భావం, అది తీసుకురాగలిగేటువంటి అభివృద్ధి పట్ల ఉండేటువంటి ఒక దృక్కోణం ఏదైతుందో అది కేవలం మోదీ గారి నాయకత్వంలో బీజేపీకే ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో మెజారిటీ సీట్లు కనుక బీజేపీ గెలిస్తే తెలంగాణలో మంచి మార్పు వైపు రాజకీయాలు ప్రయాణం చేస్తాయి. ఖచ్చితంగా సార్, ఏ ఆశయాల కోసం అయితే మీరు కోరికలు కోరుకుంటున్నారో అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోకి ఒక స్లోగన్ ఉంది, లాస్ట్ టైం కూడా మీరు అది చేశారు, జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే విల్ క్లోజ్ ద ఇంటర్వ్యూ సార్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై హింద్ సార్.